నన్ను కొద్దిగా 3 రోజులు భరించారు ఇక చివరి మీటింగ్ ఇది ఇది కూడా భరిస్తే కొద్దిగా ఏమనుకోకుండా భరించండి. తర్వాత ప్రవచితం అయితే మళ్ళీ ఎప్పుడన్నా కలుసుకుందాం. ప్రార్థన చేయండి నా కోసము మా కుటుంబం కోసము. హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం కలిసి ఉన్నాయి, మనం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం చేసేది 11, 12వ వచనం కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను సాధించుకునే వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమటు కనపరచవలనని అపేక్షించుచున్నాము. చిన్నప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగినటువంటి మా దేవ, మీ పాదమునకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. మరి ఉదయకాలం నుంచి కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఉదయకాలం ఆరాధనలు సహాయపడుతూ వచ్చారు ప్రభా. మరి తిరిగి ప్రభా మరి నీ బలలో పాల్పంపులు కలిగి ఉంటానికి కూడా మీరు కృప చూపించారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. తిరిగి ప్రభా యవనస్తుల కూడికలు కూడా సహాయపడుతూ వచ్చారు నాయన, అందును బట్టి కూడా మీకు వందనాలు తెలుస్తుంటున్నాం ప్రభా. తిరిగి రాత్రికాల సమయంలో ఇక ప్రతి కూడికను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తుంటున్నాం. నీ బిడ్డలు ఆశతో ఆసక్తితో రాగలిగినారు వారందరిని బట్టి కూడా మీకు ఎంతగానో వందనాలు తెలుస్తుంటున్నాం నాయన. బిడ్డల్ని కనకరించండి, దీవించి ఆశీర్వదించండి. పరసంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మరి బిడ్డలకు మీరే అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. తిరిగి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి నీ యొక్క లేఖన భాగం నుంచి హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నాం నాయన. ఈ లేఖన భాగం ద్వారా మరొకసారి మమ్మల్ని దర్శించవలసిందిగా ప్రభా మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ వాక్యము అగ్ని వంటిది ప్రభా, నీ వాక్యము సుత్య వంటిది ప్రభా. నీ వాక్యం మాలో కార్యకారి చేసేది నీ వాక్యమేనైనా. నీ వాక్యంతో మమ్మల్ని దర్శించండి, కృప చూపించండి. ఆశతో వచ్చిన ప్రాణాలని ప్రభా మీరే తృప్తిపరచవలసిందిగా కోరుకుంటున్నాం. ఆశ్వాసంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ సమయంలో అయోగ్యుణ్ణి ఎన్నికలేని వాడిని దూగులి దుమ్మితో సమానుని నాయన అయోగ్యుని జ్ఞాపకం చేసుకొని యోగ్యునిగా చేయండి. మీరే నా యొక్క నోటి పవిత్రపరిచి నా నోటికి నీ యొక్క అగ్నికి తగిలించి ప్రభా మీ యొక్క వాక్కుల్ని ప్రభా మీరే విడుదల చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఆత్మ అభిషేకాన్ని దయచేయండి ప్రభా. మీరు దేవా మీకు దేవా మీరే మీ యొక్క ఆత్మతో నింపి మరి బలమైన విధానంగా నీ వాక్కులు విడుదల చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా అందరికీ తేటమయ్యే భాషలో ప్రభా మరి తేటగా స్పష్టంగా నీ వాక్యం బలం గలదై జీవం గలదై మాట్లాడడానికి కృప చూపించండి. స్తోత్రాలు తెలుస్తున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు. ఇంకా మీ ఏర్పాట్లు ఎవరైనా ఉంటే వారిని సకాలం తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వందనాలు సమర్పిస్తూ విశ్వాసముతో యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 11వ వచనంలో చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును సదరించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమటు కనపరచవలనని అపేక్షించుచున్నాను. మందులు కాక అని వాడండి ఫస్ట్ మొదటి పదాన్ని. మందులు కాక అంటే అర్థం ఏంటంటే, ఇంకో మాట మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలనుకుంటే మరి సోమరులు కదా. దాని అర్థం ఏంటిదంటే సోమరులుగా ఉండకూడదని, లేకపోతే మరి చురుకుదనం లేకుండా మరి ఇంకో మాట చెప్పాలంటే బద్ధకంగా ఉండేవారని కదా. కాబట్టి ఆ రీతిగా బైబిల్లో బద్ధకంగా పనిచేయవాడు ఏమవుతాడంట, సామెతలు ఉంటాయి కదా, ఇవన్నీ చాలా మాటలు ఉంటాయి. సోమరివాణి చేను నేను దాటి రాగానే ఉంటుంది కదా. అంటే ఎట్లుందంటే ఆ సోమరివాణి చేను దాటి వచ్చినప్పుడు అదంతా దాని గోడలు కూలిపోయి కదా. ఇక తలంపు ఏంటంటే, అందుకే మన యాత్ర విశ్వాస జీవితంలో
మనం ఇంకెలాంటి సోమరులుగా లేకపోతే బద్దుకస్తులుగా ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. చాలాసార్లు సోమరులుగా ఉంటే ఎంత నష్టం జరుగుతూ ఉంటుంది కదా. సోమరితనము, సామెతల ఆరో అధ్యాయం కానీ కొన్ని వచనాలు ఉంటే ఎంత నష్టం అంటే, సోమరు వేటాడినను ఏంటంట పట్టుకోలేడంట. సోమరు వేటాడినా కానీ పట్టుకోలేడంట. చూడండి, అంటే ఈ సోమరితనం ఎంత నష్టం తీసుకొస్తుంది మనల్ని. ఈ బద్ధకం ఎంత పనిచేస్తుంది అంటే, మనం వేటాడినా కానీ పట్టుకోలేము. సోమరి వాని చేను దాటి రాగా ఎంత ఎట్లాగా ఎలా కనపడుతున్నాయంటే చాలా బహు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే ఒకసారి అంటే ఒక సోమరి వాడు ఏం చేసిందంటే, వాడి కళ్ళన్నీ బాగానే ఉన్నాయి, మార్గం ఏమో చాలా స్ట్రేట్గా ఉంది, ఎటు అటు ఏం వంకర లేకుండా. అప్పుడు అనుకున్నట్ట కదా, ఈ మార్గం స్ట్రేట్గా ఉన్నప్పుడు కళ్ళు ఎందుకు తెరవాలనేసి కళ్ళు మూసుకొని నడుస్తున్నట్టు. ఇది వాడు ఎట్లా అంటాడు. అయితే వాని ముందు ఇంకోడు గుడ్డివాడు ఉన్నాడంట. ఆ గుడ్డివాడు కూడా కర్ర తీసుకొని వాడు నడుచుకుంటూ నడుచుకుంటూ పోతా ఉన్నాడు. ఒక సటన్ ఒక స్థలం రాగానే ఆ గుడ్డివాని కర్రకు ఇట్లా ఒక జరిగింది, ఒక పర్సు లాంటిది తగిలింది, పర్సు లాంటిది. వాడు ఏం చేసిండు, ఆ కర్ర ఏదో తగిలిందని చెప్పి కిందికి వంగి ఆ పర్సు పట్టుకున్నాడు. వీడు అదే కరెక్ట్ అక్కడ ఆ సమయానికి అక్కడికి వచ్చిండు. కళ్ళు తెరిచేసరికి గుడ్డివాడు ఒక పన్ను ఏం తీసుకున్నాడు, ఆ పర్సు తీసుకున్నాడు. కానీ కళ్ళున్నాడు తీసుకున్నాడా, ఎవడు వాడు. అందుకే సోమరి వేటాడినను పట్టుకోడు. గుడ్డివాడికి దొరికింది కానీ వస్తువు సోమరివానికి. అందుకే ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అనేక సార్లు మనం గొప్ప విషయాల్ని పొందలేకపోవడానికి ఏంటంటే, మరి ఆ మందులుగా ఉంటాం, ఆత్మీయంగా సోమర్తనంగా ఉంటాం. అందుకే దేవుడిచ్చేటువంటి గొప్ప కార్యాలు మనము చూడలేము. అందుకే గ్రంథకర్త ఏం మాట్లాడుతూ వచ్చిందంటే, ఇక్కడ చక్కటి మాట రాస్తావు, కాబట్టి మీరు మందులు కాక ఏం చేయాలంట, మీరు విశ్వాసమును మీరు విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను సదరించుకున్న వారి పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమర్చు కనపరచవాలని అపేక్షించున్నాము. ఏం చేస్తున్నాడంట అంటే, మీరు కొంతమందిని మరి వారి పోలి నడుచుకోమన్నాడు. ఎవరిని పోలి నడుచుకోవాలంట, ఎవరిని పోలి నడుచుకోవాలా. ఉదయకాలం కూడా వాక్యం చూసినాం, ఒక ఆ యొక్క స్త్రీ గురించి కదా, మగ్ధలేని మరియ గురించి. గత దినాల్లో చూసినాం, విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం కదా. కాబట్టి మనం ఎవరిని పోలి నడుచుకోవాలి అంటే, ఇక్కడ గ్రంథకర్త అంటాడు, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును ఎవరైతే అనుభవించారో వాళ్ళని పోలి నడుచుకోవాలి మనం. ఎవరిని పోలి నడుచుకోవాలమ్మా మనం. చాలామంది, కొంతమందిని పోలి నడుచుకునేవారు చాలామంది ఉంటారు కదా, ఆ వ్యక్తిలాగా నడవటానికి కదా. ఇప్పుడు బక్సింగ్ గారు లాగా ఉన్నాడు, బక్సింగ్ గారు లాగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు చాలామంది. అంటే ఆ స్టైల్లో ఉండటానికి, ఆయన ఎట్లా ఉన్నాడు, ఎలాంటి డ్రెస్ వేసాడు, ఎలా ఎట్లా నడుస్తూ ఉన్నాడు ఎట్లా కదా. వాళ్ళకి అవే లక్షణాలు వస్తాయి, ఎందుకంటే వాళ్ళని పోలి నడిచినప్పుడు. అంటే మన జీవితంలో కూడా మనం కూడా ఏం చేయాలంట, అలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలంట, ఎవరి వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అట, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానము సదరించుకున్న వారిని పోలి నడుచు. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి. ఇప్పుడు అక్కడ మూడు మాటలు విలువైనటువంటి మాటలు ఉన్నాయి. ఒకటి, ఎవరైతే విశ్వాస వీరులు ఉన్నారో ఆ విశ్వాస వీరుల్ని పోలి. అందుకే గత దినాల్లో చూస్తూ వచ్చినాం, మనం మొదటి దినము విశ్వాసం గురించి మాట్లాడుకున్నాం శనివారం రోజు కదా. శనివారం ఉదయం సాయంకాలం కూడా కొద్దిసేపు విశ్వాసం గురించి ఆ దినమంతా మాట్లాడుకున్నాం నిన్నటి దినాన. కాబట్టి ఏంటంటే, విశ్వాస వీరుల్ని విశ్వాసము ఎవరైతే చేతి పట్టుకున్నారో ఆ విశ్వాస వీరుల్ని పోలి నడుచుకోవాలి. చాలామంది కనపడుతూ ఉంటారు, వాళ్ళందరినీ పోలి నడుచుకుంటే మనకు తర్వాత వచ్చే లాభం ఏమి కూడా ఉండదు కదా. కాబట్టి ఎవరిని పోలి నడుచుకోవాలా ఒకటి. రెండోది ఓర్పు చేత. అది ఓర్పు చేత, ఓర్పు కలిగి మనము నడుచుకోవాలి కొంతమందిని. బైబిల్లో చాలామంది ఓర్పు సహనంతో వారి యాత్రను కొనసాగించారు. యోబు జీవితం ఉంటే, యోబు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఓర్పుతో ఏం చేసిన ఆయన సహించాడు కదా. ఎక్కడ తొందరపడలేదు, మరి ఎక్కడ కలవరపడలేదు, ఎంతో చక్కగా తన యాత్రను కొనసాగించాడు ఓర్పు చేత కదా. మూడో చూస్తూ వచ్చింది ఏంటంట, ఆ వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి కదా. మన యాత్రా జీవితంలో మనం ఎవరిని పోలి నడుచుకోవాలి, వీరిని పోలి నడుచుకోవాలి. విశ్వాసం కలిగిన వారిని పోలి నడుచుకోవాలి, ఓర్పు కలిగిన వారిని పోలి నడుచుకోవాలి. తర్వాత మనం చూసినప్పుడు ఎవరైతే వాగ్దానాన్ని అనుభవించారో ఆ వాగ్దాన్ని అనుభవించినటువంటి వ్యక్తుల్ని చూసి మనము నడుచుకోవాలని రాస్తూ, తర్వాత భాగం ఏమిటంటే,
మీరు ఆ రీతిగా పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. ఏంటంట, మనకు నిరీక్షణ ఉంది. ఏంటి మన నిరీక్షణ? ఒకనొక దినాన ప్రభుతో ఉంటాం, ఒక దినాన ప్రభుతో సహవాసం చేస్తాం, ఒకనొక దినాన ఆ వేళ పరిపాలనలో మనం కూడా మరి పరిపాలించేటువంటి వారిగా ఉంటాం. మనకోసమే దేవుడు ఒక బంగారు ఇల్లు కడతా ఉన్నాడు. ఆ బంగారింట్లో మన స్వాస్యం అదే కదా. ఇలాంటి నిరీక్షణతో మనము మన యాత్రను కొనసాగించేవారిగా ఉండాలి. ఈ లోకం అంతా కూడా అశాశ్వతమే కదా. ఇదంతా కూడా ఒకనొక దినాన ఒక సునామో లేకపోతే పెద్ద పెద్ద భయంకరమైన భూకంపాలు వస్తే కొన్ని దేశాలే కొట్టుకుపోయే సందర్భాలు ఉన్నాయి. ఆ రీతిగా ఇవి మనకున్నటువంటి స్వాస్యము పరసంబంధమైనది కాబట్టి సంతోషంగా మనం వీరి పోలి మరి పరిపూర్ణంగా మనము ముందుకు మనము నడవాలని మాట్లాడుతూ మనకున్న నిరీక్షణ ఇది. ఈ నిరీక్షణను మనం కలిగి పరిపూర్ణంగా మనం ముందుకెళ్లాలని కోరుతూ ఏమంటే, మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని, అంటే ఇది అర్థమైంది, మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టకు. అంటే అర్థమేంటిది అక్కడ? మీరు ఇది వరకు ఏంటంట, ఆసక్తి చాలా బాగుండింది కానీ అలాంటి ఆసక్తి ఎప్పటిదాకుండాలమ్మా? తుదమట్టకుండాలా. ఆరంభ దినాల్లో ఎలా ఉంటుందంటే ఆసక్తి ఏ విషయంలో అయినా చాలా ఆరంభ దినాల్లో చాలా బాగుంటుంది కదమ్మా. ఎంత ఆరంభ దినాల్లో ఒక కొత్తగా పెళ్ళైంది అనుకోండి, వాళ్ళ భార్య భర్తల అనుబంధం చూడాలి ఎంత చక్కగా ఉంటుందో కదా. ఒక ఆయనకి అప్పుడే మ్యారేజ్ అయిందంట, మ్యారేజ్ అయితే భార్య అన్నదంట, నాకు కొద్దిగా మైసూర్ పాక్ కావాలని అన్నదంట. ఇక ఆ మనిషి అసలు కనబడతలేడు, కనబడతలేసరికి ఒక రోజు అయింది, రెండు రోజులు అయింది, అంటే అసలు మరి కొత్తగా పెళ్ళైంది మనిషి కనపడతాం లేడు. ఇంకా 3 డేస్కి వచ్చింది పాపం. 3 డేస్కి వచ్చేసరికి అందరు ఎటుపోయావురా, ఏంటి ఎటువనైనా ఎటువనైనా అంటే, ఏం లేదు నా భార్య మైసూర్ పాక్ తెమ్మన్నది నాన్నగారు, అందుకే మైసూర్ పాక్ చేయడానికి మైసూరు పోయిందంట. చూడండి ఏంటంటే ఇది స్టార్టింగ్ ఆరంభం, ఇది ఇది స్టార్టింగ్ ఏంటంటే చాలా ఆరంభము చాలా చక్కగా ఉంటుంది. అంటే మొదట కనపరిచినటువంటిది, తర్వాత 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్ అయిపోయింది, తర్వాత ఒకళ్ళ తర్వాత ఒక పిల్లలు, ఇద్దరు ముగ్గురు 4 పిల్లలు అయినారు. తర్వాత సిస్టర్ అంటది, ఏమండి 1 కిలో చక్కెర తీసుకురావండి అంటే, చక్కెర మొన్ననే తెచ్చిన కదా 2 కిలోల చక్కెర అయిపోయింది అప్పుడే కదా. మైసూర్ పాక్ అంటే ఇప్పుడు మైసూర్ పాక్ అడిగితే కొట్టినా కొడతాడు ఆయన ఇప్పుడు కదా. ఇప్పుడు మైసూర్ పాక్ ఏంది మనకి, ఇంకా పిల్లలు ఇదంతా మైసూర్ పాక్ నీకు ఎక్కడికి వెళ్ళి తేవాలని. ఎట్లుంది సంగతి మారుతుంది కదా. ఆరంభంలో చాలా చాలా స్నేహితులతో కూడా ఆరంభించిన ఆ పరిచయ ఆరంభము చాలా చాలా చక్కగా ఉంటుంది కదా. బస్ ఎక్కితే కూడా టికెట్ నువ్వు తీసుకోవద్దా, నేనే తీసుకుంటా టికెట్ అంటాడు. ఆరంభం చాలా బాగుంటుంది. 2-3 రోజుల తర్వాత నువ్వు బస్ టికెట్ పెడితేనే వస్తానంటాడు కదా. ఎట్లా ఉంటుంది సంగతి అంటే, మారుతుంది ఎంత పద్ధతి అంతా కూడా మారుతుంది. ఆరంభం చాలా బాగుంటుంది. విశ్వాస జీవితంలో కూడా అదే ఉంటుంది. విశ్వాస జీవితంలో కూడా ఎలా ఉంటుంది అంటే ఆరంభ దినాల్లో చాలా, అందుకే భక్తులు రాశారు మీరు ఏంటిదంట, మరి మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని, అంటే ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తి ఏమైందమ్మా ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఆసక్తి చాలా బాగుండింది, ఒకప్పుడు చాలా ఆశతో ఆ యొక్క ఉదయకాలం చూసి వచ్చినప్పుడు ఆసక్తి కలిగినటువంటి స్త్రీ ఏంటంట, మగ్ధులేని మరెక్కున్నటువంటి ఆసక్తి, మందిరమన్నా దేవుని వాక్యమన్నా చాలా చాలా ఆసక్తిగా ఉండేది. అయితే ఈ దినాల్లో ఏమైపోయిందంటే మనకున్న ఆసక్తి అంతా కూడా సన్నగిల్లింది కదా. అందుకే పౌలు ఏమని రాశారంటే, మీరు ఎవరిని పోలి నడుచుకోవాలో ముందు దానికోసం కొద్దిగా వాళ్ళని నొక్కి చెప్పి, బాబు మీరు ఎవరిని పోలి నడుచుకోవాలంటే విశ్వాసం గల వ్యక్తిని పోలి నడుచుకోండి, తర్వాత ఓర్పు కలిగిన వ్యక్తిని పోలి నడుచుకోండి, దేవుని వాగ్దానాన్ని అనుభవించే వ్యక్తిని పోలి నడుచుకోండి అని చెప్పి మళ్ళీ ఏమంటాడంటే, మీరు మరి మీరు ఇదివరకు మునుపు కనపరిచినటువంటి ఒక ఆసక్తిని ఎప్పుడుగట తుదమరు కనపరచాలి. ఎందుకు ఇప్పుడు కనపరచలేకపోతున్నాం? ఇప్పుడు ఎందుకంత ఆసక్తి లేదు? ఆరంభ దినాల్లో చాలా ఆసక్తి ఉండేది, దేవుడు అంటే చాలా భయం ఉండేది కదా. ఆరంభ దినాల్లో ఎందుండేది? ఒక అక్క గురించి చెడు చెప్పాలంటే ఎంతో భయం అయింది, అమ్మో దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అని కదమ్మా. ఇప్పుడు అక్క గురించి ధారాళంగా చెప్పని మాటలు కూడా చెప్పే తన అవలీలగా, ఏంటంటే భయం లేదు. అప్పుడు ఉన్నటువంటి ఆసక్తి, అమ్మో కొంతమంది మర్యాద ఇచ్చే విషయంలో కూడా, కొంతమంది ఆతిథ్యం ఇచ్చే విషయంలో, కొంతమంది ప్రేమించే విషయంలో ఎంతో ఆసక్తి ఉండేది. ఇప్పుడుందా అంటే ఆసక్తి, ఆయన మధ్యాహ్నం 1 గంటకే వచ్చింది అనుకోండి, బ్రదర్ టీ తాగుతారా అని అంటారు. ఎంత ప్రేమ ఉంది, మధ్యాహ్నం టీ తాగుతారా, అన్నం తిన్న టైం అది కదా. ఏదో ఇంట్లో ఉన్నది ఏదో పెట్టండి, మనకున్న ఆరంభ దినంలో ఉన్నటువంటి ప్రేమ
ఎట్లా ఉండేదంటే అన్న ఇంట్లో ఏది ఉంటే అది కదా. మేము చెర్ల వెంకటాపురము అటు వెళ్ళేవాళ్ళని, డ్యూటీ పని మీద కూడా వెళ్తా ఉండేవాడిని. వెళ్తే అక్కడ సామ్సన్ అన్న ఉండేవాడు. జీప్ తీసుకెళ్ళి అక్కడ పెట్టితే నాతో పాటు ఒక నలుగురు ఉండేవాళ్ళు మా ఎంప్లాయీస్. నాకేంటంటే ఆ మందిరం కదా, మందిరాన్ని కలిసి సేవకుని కలిసి పోదాము, అన్నతో మాట్లాడదాము, ప్రార్థన చేయించుకుందామని వెళ్ళేవాడిని. ఆయన కారు అక్కడ జీప్ అక్కడ దిగి మేము లోపలికి వస్తామంటే ఆయన ఫస్ట్ బస్ ఏం చేసేవాడు తెలుసా అండి? ఆయన ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. తీసుకొని నీళ్ళు ఇచ్చేవాడు, కాలు అందరు కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కోండి. ఎందుకన్నా అంటే మీరు భోజనం చేయాలంటాడు. మేము ఆల్రెడీ భోజనం చేసినామన్నా, మీరు ఎక్కడ చేసినా మాకు అవన్నీ తెలియదు, ఇక్కడ భోజనం చేయాలా? ఏముంటుందో తెలుసా? ఏం లేదు. మామూలు చాలా సాధారణమైన భోజనం. ఏదో ఉన్నపాటుగా టకట ఏదో పప్పు చేపిచ్చేస్తాడు, తర్వాత ఏదో ఎల్లిపాయ కారము ఆమ్లెట్ ఏదో వేసి తినండి. అరే ఏంటి ఇంత ప్రేమ? నాతో పాటు చాలామంది అన్నిలు వచ్చేవాళ్ళు. వాళ్ళు అనేవాళ్ళు ఏమని తెలుసా సార్, ఒక మా సొంత అన్నలు కూడా ఇంత ప్రేమగా నన్ను పలకరించలేదు సార్ అంటారు. చూసారు ఎట్లుందో? విశ్వాసులు ఒకప్పుడు అన్ని విషయాల్లో చాలా ఆసక్తి కదా, ప్రేమించే విషయంలో, ఆదిత్యం ఇచ్చే విషయంలో, మందిరాన్ని ప్రేమించే విషయంలో, వాక్యం చదివే విషయంలో, అన్నిట్లో ఎంతో ఆసక్తిగా ఉండేది. ఇప్పుడు ఉందా అంటే ఆసక్తి ఏమైందంటే ఈ దినాలు అలాంటి దినాలు ఉన్నాయి. దినములు చెడ్డవి కనుక అనుంది కదమ్మా. ఏంటంట దినములు చెడ్డవి కదా అంటే మళ్ళీ మంగళవారం చెడ్డది, బుధవారం చెడ్డది అనుకోకండి. కొంతమంది దినములు చెడ్డవి అంటే ఒక ఆమాట ఏదో ఒక విశ్వాస ఇంటికి పోతా పోయినా వాక్యం చెప్పడానికి పోతా ఉంటే వాళ్ళు ఈ గురువారం పాడుగానన్నది ఆమె. అంటే గురువారం ఇది చెడ్డ రోజు ఇది అన్నది. ఎందుకమ్మా అంటే ఈ గురువారమే షేర్ముల కట్టాలంట. ఇక్కడ ఉన్నాయో తెలియదు మనకు. ఆ రోజు అన్ని డబ్బులు కలెక్ట్ చేసి ఆమెకి ఇవ్వాలంట. ఎందుకంటే ఆ డబ్బులే ముందైతే ఓ లోన్ తీసుకొని మరి ఇవ్వాలిగా డబ్బులు. మళ్ళీ ఆ గురువారం వస్తే దాన్ని తిట్టేది ఎందుకు అమ్మ? గురువారం తిట్టకూడదు, ఆదివారాన్ని తిట్టకూడదమ్మా. అర్థమైందా? దినాలన్నీ కూడా మంచి, మన జీవితాలే సరిలేవు కదా, మన మనుషులం సరిలేము, మన పద్ధతులు సరిలేవు, మన మాటలు సరిలేవు, మన చూపులు సరిలేదు, ఇక్కడ తప్పిపోతా ఉన్నాము. దేవుడు అన్ని దినాలు మంచిగానే చేశాడు. కారణం ఏంటిదంటే ప్రియా సోదరి సోదరుడా, దినాలంటే మనుషుల్లో ఆ ప్రేమ లేదు, ఆ ఆసక్తి లేదు, ఆ సమర్పణ లేదు, ఆ త్యాగం లేదు. ఒక దైవసేవకుని గురించి ఆయన పరిచర్య మన బ్రదర్ అభిషేకం గారి గురించి విన్నా. ఒక ఆయన చెప్పాడు, ఆయన అంట ఆయన సేవ చేసే స్థలం నుంచి బిహెచ్ఎల్ నుంచి ఆయన ఎక్కడికి పోయేవాడంటే పటాన్ చెరువుకి వెళ్ళాడంట సైకిల్ మీద. సైకిల్ మీద సైకిల్ తొక్కుంటూ బైబిల్ స్టడీ తీసుకోవడానికి సైకిల్ మీద వెళ్ళాడంట. అయితే అక్కడ ఆరంభ దినాలు అట్లా ఉండేది, ఆశతో సేవ చేశాడు. అక్కడ నలుగురు వ్యక్తులు తయారైనంట. నలుగురు వ్యక్తులు ఎక్కడ ఉన్నారంట తెలుసా? ఇప్పుడు విదేశాల్లో ఉన్నారట. వాళ్ళు నలుగురు పెద్ద పెద్ద సంఘాలు నడిపిస్తూ ఉన్నారంట. ఇప్పుడు ఈ కుడికలు చెప్పి ఎందుకు మీకు బాగా ఇవి కొన్ని విషయాలు బాగా ట్రెస్ చేసి చెప్తామంటే, మీరు ఒక్కొక్క వ్యక్తులు చాలు కొన్ని పనులు చేయడానికి. ఎక్కడ నిలబడ్డా కానీ ఒక సవాల్గా ఉంటారు. ఒక వ్యక్తితో చాలు, దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు చాలామందితో ఒక వ్యక్తి చాలు. నువ్వు ఎక్కడున్నావు, ఒక వ్యక్తిగా నువ్వు సాక్షిగా ఉంటే నీ ద్వారా దేవుడు బలమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. సామాన్య మనసు ఆమోస్తో చేస్తాడు. ఆమోసు ఏం చేసేవాడు? సామాన్యుడే, పశువుల కాపరి, తర్వాత నెయ్యి అమ్ముకునేవాడు, మేడి పనులు అమ్ముకునేవాడు, పట్నంకి వెళ్ళేవాడు. అక్కడికి పోతే అది అతను సోంబ్రేని పట్నం అంటే చాలా అన్ని విషయాలు అభివృద్ధి చెంది. అక్కడ పోయిన తర్వాత అతడు దేవుడు రేపుతా వచ్చిండు ఆయనని మాట్లాడు. ఆయన అన్ని ఆమోసులంత మొత్తం శిక్ష గురించి మాట్లాడుతూ ఉంటాడు. చాలా పవర్ఫుల్ మెసేజెస్ అవి కదా. అన్ని శిక్షలు ఎవరికంటే చదువు లేనివాడు, మోటువాడు, ఒక వ్యక్తి మొత్తం షేక్ చేస్తా సోమరేణు పట్టణాన్ని కదిలించిండు కదా. ఒక వ్యక్తి చాలు. ఎందుకంటే ఆ ఆసక్తితో మనం పనిచేస్తూ వచ్చినప్పుడు కొంతమంది లేస్తూ ఉంటారు, కొంతమంది లేపబడినప్పుడు వాళ్ళతో పని అవుతూ ఉంటుంది. ఈరోజు ఉందా అంత ఆసక్తి? నేను ఒకసారి మా దగ్గరికి ప్రతిభంకలు ఉండేవాడు, ఆయనతో నన్ను ఏం చేశారంటే ఒక బ్రదర్ ఆర్చిపాల్ ట్రోప్ బ్రదర్ అని వచ్చాడు ఒక ఆయన. ఆయనను పిలిచి ఆయన మంచి బాక్సింగ్ గారితో పనిచేశాడు, ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఏం చేసినంటే నన్ను పాలవంచ తీసుకెళ్ళమన్నారు. పాలవంచ తీసుకెళ్ళంటే ఆయనతో కలిసి మేము బస్సులో వెళ్తా ఉన్నాం. బస్సులో వెళ్తా ఉంటే ఆయన అన్నాడు, కెత్నద్దూరు రైతా అని అడిగిండు. అడిగితే నేనన్నా కదా 12 కిలోమీటర్లు రైతా అంకుల్ అన్న. అయితే ఏమంటాను తెలుసా, సైకిల్ మీద జాసక్త అంటాడు ఆయన. అప్పటికి 60 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడే పోతలే ఎవరా మేము సైకిల్ మీద, మేము ఎక్కడ పోతాము అంటే అప్పుడు పరిస్థితి అట్లాంటి. అంటే చూడు ఎట్లుందో వాళ్ళకి, సైకిల్ మీద చేస్తా సైకిల్ మీద అని వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఆ మనుషుల ప్రేమ తగ్గింపు ఎట్లా ఉందంటే, అక్కడ నేనున్నాను, నేను మామూలుగా ఉన్నాను. అయితే అక్కడ నాకు చిన్న చిన్న పిల్లలందరూ ఉన్నారు. నేను ఆ చిన్న చిన్న పిల్లలకి ఒకటికి నేనేంటంటే తెలుసా, నేను వాళ్ళకి ఎందుకు ప్రైలాడ్ చెప్పాలా, ఆ పిల్లలే నాకు ప్రైలాడ్ చెప్పాలా, అందులో నేను అని నేను సీరియస్గా ఉన్నా. ఈ దైవజండు ఏం చేసిన, మెల్లగా దిగేసి ఆటో దిగి, అక్కడ బస్సు దిగిన తర్వాత ఆటో దిగిన తర్వాత చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా, ఒక్కడు ప్రైలాడ్ చెప్తాడు నేను సరే నా సంగతి వదిలిపెట్టాడు. ఆయన కూడా ప్రైజ్ లాడ్ చెప్తాడు ఒక్కడు. చెప్పకపోతే ఆయన ఏం చేస్తారు సార్, దిగి చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి అందరికీ ప్రైజ్ లాడ్ అన్నాడు. నాకు చెంప మీదకి వెళ్ళి ఈ చెంప ఆ చెంప కొట్టినట్టు అయిపోయింది నాకు.
నేను ఎంత ఆయన అప్పుడే రేడియోలో వాక్యం చెప్పేటాడు ఆయన. అప్పుడు రేడియోలో వాక్యం రాంచీలో ఆయన పిలిచి పెద్ద పెద్ద అక్కడ ఉన్న సీఎం వాళ్ళు మెసేజ్ చెప్పే రేడియోలో వచ్చేది ఆయన మెసేజ్. ఆ దినాల్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో వాక్యం చెప్పేటాడు. మంచి బోధకుడు, బక్సింగ్గారితో కలిసి పనిచేసిన వాడికి అంత తగ్గి ఉన్నాడంటే అసలు ఎలాంటి ప్రేమ, ఎలాంటి ఆసక్తి. నేను అనుకున్న ప్రభా, నేను ఆయన ముందు ఎందుకు ఆయనతో బోల్తే నేను ఎందుకు పనికిరాను, ఆయన చెప్పుల వారన్న అట్లా అనుకున్నా. నేను ఎందుకు చెప్పాలి కదా ప్రైజ్లాడని వెంటనే నేను అందరినీ పోయి కలిసిన వాళ్ళు. ఇప్పుడు ప్రైజ్లాడు చెప్పరా అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఉంటాడు, వీడు ఒక్కొక్క 70 కిలోలు 60 కిలోలు 90 80 ఉంటాడు. వీళ్ళు చెప్ప సేవకుడు పోగానే నా ప్రైజ్లాడు చెప్పవా, ప్రైజ్లాడు చెప్పండి, వాళ్ళు తెలియదా ఏంటి కదా. ఏంటంటే ఈ దినాల్లో ఆ ఆసక్తి ఏ దేంట్లో లేదు. ఆసక్తి పలకరించే దాంట్లో ఆసక్తి లేదు, పరిచయం చేసే దాంట్లో ఆసక్తి లేదు, ప్రేమించే దాంట్లో ఆసక్తి లేదు కదా. కారణం ఏంటిదంటే ఈ దినాలు అలాంటి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నేను మనకు తిరిగి మనం ఆసక్తితో ముందుకు కొనసాగాలి, మనం తిరిగి ఆసక్తితో ముందుకు నడవాలని చెప్పి ఈ లేఖనాలు మళ్ళీ మనల్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీకు ఒకప్పుడు ఉండింది ఏంటిదట, మీరు ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తి. ఎప్పటి వరకు అంట అమ్మా? తుదమ్మటుకు చివరి వరకు. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. ఆరంభం అందరిది బాగానే ఉంటుంది కదా. మొన్న అన్న నేను మాట్లాడుకున్నాం, ఆరంభం అందరి బాగానే ఉన్నాయి, అంతం వచ్చేసరికి చాలా కష్టాల పాలవుతున్నాం ఇప్పుడు కదా. మంచి మంచి వ్యక్తులు, మంచి మంచి గొప్ప వ్యక్తులు, చాలా సమర్పణ కలవాలి. అంతం ఎట్లా ఉంది కదా, చాలా భయంకరం. ఈ దినాలు మనం మనకున్నటువంటి ఆసక్తిని ఏం చేయాలట, తుదమటుకు మనము కనపరుచుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి దయచేసి మనం ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలో కొన్ని తలంపులు చూద్దాం. చదవండి దయచేసి అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం దయచేసి చదవండి, 5వ వచనం చదవండి. సంఘమైతే ఏం చేస్తున్నారమ్మా? సంఘమైతే ఏం చేస్తుందంట? చాలా అత్యాసక్తితో ప్రార్థన. ఏం జరిగింది కార్యము? కొన్ని తెలిసిన భాగాలు మనం త్వరగా వెళ్ళిపోదాం. ఇక్కడ పేతురు చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో తర్వాత ఆయనకు ఉన్నటువంటి శిక్ష ఏంటో తెలియదు. ఒకవేళ రాదు ఆ అధికారుల ఇష్టము, ఒకవేళ చంపాలంటే చంపొచ్చు, లేదంటే విడిపించాలంటే విడిపించవచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతిలో ఉంటుంది, అధికారం వాళ్ళకు ఉంది. కాబట్టి చెరసాల్లో వేశాడు. చెరసాల్లో అయితే ఈయన కూడా ఎంత గొప్ప వ్యక్తులు అంటే ఆ చెరసాలపై రేపటి గురించి ఆలోచించక మంచిగా నిద్రపోతాడు ఆయన. అందుకే రాసింది కదా ప్రభువు మీ చింత యావత్తు. దేవుని మీద భారం వేసినోడు అట్లనే ఉంటాడు. దేవుని మీద భారం వేసినోడు ఎట్లుంటాడంటే ప్రభు విషయాల్లో చింత ఉంటుంది, మిగతా విషయాల్లో దేని విషయం చింత ఉండదు. ఆ పరిచర్య విషయమే ఒక చింత ఉంటుంది, మిగతా విషయాలు దేని విషయం కూడా చింత కలిగి ఉన్నాడు. సరే చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. సరే తలంపు ఏంటిదంటే రేపు శిక్ష ఏంటో తెలియదు. అంతకుముందే యాకోబును చంపేశారు, అంతకుముందే యాకోబును చంపేసే సందర్భం. సరే ఈయన పరిస్థితి ఏందో తెలియదు. అయినప్పటికీ కూడా ఆ చెరసాలలో నిద్రిస్తూ ఉన్నాడు. అయితే సంఘం ఏం చేస్తుందమ్మా? ప్రార్థన అనేది అత్యాసక్తితో చేయాలి. ఏలియా గురించి కూడా రాయబడిన మాట ఏంటంట, ఏలియా ఎట్లా చేసిందట, 3.5 సంవత్సరంలో వర్షం పడకూడదని ఎట్లా చేసిందట. ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము నువ్వు నేను, చాలా ప్రార్థన భారం కలిగి ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన ఎట్లా ఉంటుందంటే అంత పొడి ప్రార్థన కదా. ప్రార్థన చేయాలి ఒక అంశం గురించి అంటే ఆ అంశం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము, మంచిదే. కానీ ఎంతగా ఆసక్తితో చేస్తూ ఉన్నాం? ఒక వారము 2 వారాలు చూస్తాము ఒక అంశం గురించి ప్రార్థన చేసి, ఆ ప్రార్థన కాకపోతే ఏం చేస్తామమ్మా? ఏం చేస్తాం? వెంటనే ఆ ప్రార్థనకు స్టాప్ చేస్తాం, ఇక చేయం, దాని గురించి ప్రార్థన చేయము కదా. దశలకు రాసిన పత్రికలు అంటాడు వాళ్ళు అనేకమైన శ్రమల గురించి వెళ్తూ ఉన్నారంట. ఆ శ్రమల గురించి వెళ్తూ ఉన్నప్పుడు పౌలు అంటాడు మీకోసం మేము రేయింబగులు ప్రార్థన చేస్తున్నామంటాడు కదా. ఏంటంట ఒక అంశం గురించి ఏం చేస్తుందంటే అది అవ్వేవారు రేయింబగలు ఒక పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నా నువ్వు ప్రియా సోదరి సోదరుడా, ప్రార్థనలు ఒకప్పుడు చాలా ఆసక్తితో ప్రార్థన చేసేదానివి, గంటలు గంటలు ప్రార్థన చేసేదానివి, ఉదయమే లేచి ప్రార్థన చేసేదానివి, అనేకుల కోసం ప్రార్థన చేసేదానివి. ఈరోజు నీ పరిస్థితి ఏంటంటే నీకు ప్రార్థన లేమిలో ఉన్నావు, ప్రార్థన జీవితం సరిగా లేదు, ప్రార్థన సరిగా చేసుకోవడం లేదు, అర్థమైందా? ప్రార్థనలో గడపడం లేదు. దానికంటే మనకు వేరే వేరే విషయాలే ఈరోజు ఎక్కువైపోయినాయి. తద్వారా ఈనాడు మనం ఏం చేస్తా అంటే నష్టపోతూ ఉన్నాం చాలాసార్లు. వ్యక్తిగతంగా నీవు నష్టపోతున్నావు, వ్యక్తిగతంగా నీ కుటుంబం నష్టపోతుంది, వ్యక్తిగతంగా ఈరోజు చూస్తే కొన్ని ఇక్కడ సంఘాలు సంగతులు కాదు కానీ కొన్ని సంఘాలు ఎంతో నష్టపోతున్నాయి. ఏంటంటే లేమి ప్రార్థన, లేమి ప్రియా సోదరి సోదరుడు. అందుకే
సంఘం ఏం చేయ వీళ్ళు ఏంటంటే అత్యాసక్తితో ప్రార్థన చేయాలి. ఇప్పటికైనా ప్రార్థన చేద్దాం. తిరిగి ఎబ్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ఏం చేద్దామంటే తిరిగి మనం ఏం చేద్దామంటే తిరిగి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఇలాంటి మీటింగ్లన్నీ కూడా మనకు ప్రత్యేక కోరికలు ఏంటి, ఎందుకంటే అమ్మా మనం ఇంకా ఆసక్తి మనం పెంచాలనే, మనం ఇంకా ఆసక్తిగా జీవించాలనే, ఆసక్తిగా ముందుకెళ్లాలనే. ఆరంభంలో ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు కనబరచలేకపోతున్నాం. తుదమట్టుకు ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియదు. అయితే నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో. కొన్ని పరిస్థితులు నీకు ఆలస్యమవుతా ఉన్నాయా? కొన్ని పరిస్థితులు ఇంకా పెండింగ్లో ఉన్నాయా? అనేక సమస్యలతో బాధపడుతున్నావా? అయ్యో నా ప్రార్థన దేవుడు వింటలేదు అనుకుంటున్నావా? ఏమి నాకు ఆ యొక్క విధవరాలు ఏం చేసిందంట ఒక ఆయన దగ్గరికి, ఆ యజమాని ఎలాంటి వాడంట, అన్యాయస్తుడు. వాళ్ళ దగ్గరికి ఏం చేసిందంట అమ్మా, మాటి మాటికి వెళ్ళిందంట కదా. మనం కూడా దేవుని దగ్గరికి తీర్మ ప్రభా నా పని అయ్యేంతవరకు నేను మాటి మాటికి కదా. మనం మాటి మాటికి ప్రార్థన చేయాలంటే కొరింత కీర్తనలో ఒక మాట ఉంటుంది. ఇస్రాయేలు అంట మాటి శోధించిందట. ఏం చేసినట్టమ్మా, మాటి ప్రార్థన చేయరా జవాబు దొరుకుతుందంట. వీళ్ళు మాటి శోధించి ఏమైనరు, శోధించి తర్వాత సనిగి ఏమైందమ్మా, సంహరించబడ్డరు. అందుకే మాటి ఇప్పుడు మనం ఏం చేయాలా, మాటి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. అత్యాసక్తితో ప్రార్థన చేద్దాం. దేవుడు మన జీవితాలని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఒకవేళ ఆ తీర్మానం లేకుండా ఆసక్తితో లేవేమో కదా. కుటుంబ ప్రార్థన విషయంలోనూ, మరి ఇంట్లో కుటుంబ ప్రార్థన విషయంలో కానీ, సంఘ ప్రార్థన విషయంలోనూ కానీ కదా, ప్రార్థన పరిస్థితులన్నింటినీ తారుమారు చేయగలదు. మనం చేయాల్సింది ఒకటి ఏంటంటే ప్రార్థన కదా. దీనికి చదువు కూడా అవసరం లేదమ్మా, చదువు అవసరమా దీనికి, ఏమన్నా చదువు కూడా అవసరం లేదు. ప్రార్థన చేసుకుంటూ పోతే, గంటలు ప్రార్థన చేసుకుంటా పోతే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయగలవు. ఆ ప్రార్థన ఎట్లా చేయాలమ్మా, ఏం చేయాలంట, అచ్చా ఇప్పుడు పేతురు జీవితం చూస్తే అక్కడ దూత వచ్చిందట. దూత వెళ్ళి ఏం చేసింది, ఆ సంఖ్యలు విడిపించి ఆ తలుపులు తెరిచి తీసుకొని బయటకు వచ్చింది. ఎంత ప్రార్థనలో శక్తి ఉంది. మనకు సత్యం ఏంటంటే ప్రార్థనలో ఇంత శక్తి ఉంటుందని తెలిసి కూడా చేయం మనం, అది సంగతి. ప్రార్థన ప్రతిదానికి పరిష్కారం అని తెలుసు, అయినా కానీ ప్రార్థన చేయం. ఎంత సోమరులము, ఎంత మందులము. అందుకే మందులు కాక అని ముందు పెట్టాడు, ఫస్ట్ పెడితే అది పెట్టాడు. సోమరులు కాక ప్రియా సోదరి పొట్టబడిగా ఓ తీర్మానంతో ముందుకెళ్దాం. మరి ఒక ఈస్టర్ సండే, ఎందుకంటే మనం అన్ని కూడా తీర్మానాలన్నీ కూడా పండుగలప్పుడే చేసుకుంటాం కదా. జనవరి ఫస్ట్ తీర్మానం చేసుకుంటాం ఒక తీర్మానం, అట్లనే ఈస్టర్ పండుగ ఒక తీర్మానం చేసుకుందాం ప్రభా. ఈరోజు ఉదయమేమో ఆమె మరి మగ్ధలేని మరి అది విన్నాం ప్రభా, ఆమెకున్న ఆసక్తి నాకు కూడా దయచేయి. తోమా లాంటి మరి అవిశ్వాసిని ప్రభా ఈరోజు నుంచి విశ్వాసిగా జీవించడానికి సహాయపడు ప్రభా. అదే రీతిగా నీ పురుదాన శక్తులలో నింపు అని ఈరోజు కూడా ప్రార్థనలో తిరిగి పురుదాన శక్తిని పొంది ఆసక్తితో మనము ప్రార్థన చేద్దాం. మొదటి తలంపు, రెండో తలంపు రండి. దయచేసి తీతు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం, తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, తీతు ఏం చేశాడమ్మా, దేని విషయమై మనము ఉండాలి, దేని విషయమై మనం ఆసక్తి కలిగి ఉండాలి. 2వ అధ్యాయం 14వ వచనం, దేని విషయమై మనం ఆసక్తి కలిగి ఉండాలి, ఏం చేయాలి. సత్క్రియ అంటే ఏంటిదమ్మా చెప్పాలా మీకు, యూత్ మీటింగ్లో ఉన్నారా, అయితే ఏంటంటే అంత చెప్పండి, మీరు కూడా మాట్లాడండి. అయితే ఏంటిదంట గట్టి మా ఎదురు ఏంటిదంట, సత్క్రియ యందు. సత్ అంటే ఏంటి, మంచి క్రియలు ఏంది, ఏం చేయాలి మనము ఆసక్తి. ఇప్పుడు మనకు మంచి క్రియలు ఏంది ఆసక్తి ఉందా, మంచి క్రియలు అంటే మంచి పనులు. చాలామంది ఉంటారు టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటారు కదమ్మా, ఆ టీవీ చూస్తూ ఉంటే టీవీ చూస్తే ఎంతసేపు అయినా ఏమి కాదు అనిపిస్తుంది ఏమన్నా బ్రదర్, దాని మీద చాలా ఆసక్తి ఉంటుంది. ఒకసారి వాక్యం చెప్పడానికి వెళ్ళా మా చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే, అన్న మీరు వర్తమానం 8 కల్లా ముగించమన్నారు నన్ను. అసలు నేను పోగానే వాళ్ళు ఏమంటారంటే, మా చెల్లె వాళ్ళు అన్న వాక్యం నేను మామూలుగా ఉంటేనే నేను బలవంతంగా 2-3 సార్లు ఆడితేనే వాక్యం చెప్తాను, లేదు చెప్ప నేను. అయితే వాళ్ళు ఏం చేశారంటే వాక్యం చెప్పండి అన్న అని ఎప్పుడు అంటూ ఉంటారు. సరే నేను సరే కొద్దిసేపు వాక్యాన్ని గడుపుతా, అక్కడ ఇంటి ముందు 4-5 వస్తారు, అట్లా ఆ టైం అట్లా స్పెండ్ చేస్తాం, కొద్దిసేపు పోయినందుకు ఉపయోగపడుతుంది. సరే అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు 8 కల్లా ముగించమంటారు. ఎప్పుడంటే ఇట్లా 8 కల్లా ముగించమన్నారు ఏంటంటే, ఏమన్నా రీజన్ ఉందా అని అడిగిన, అంటే ఏం లేదన్నా సీరియల్ ఒకటి వస్తుంది అన్న.
ఇప్పుడు దేని ఎందు ఆసక్తి ఉంది వాళ్ళు? ఇక్కడ ఒకటి సత్క్రియ అంటే గుర్తు పెట్టుకోండి. ఒకటి ఏంటి సత్క్రియ? ఏది వాక్యం అనేది సత్క్రియనా, టీవీ చూసేది సత్క్రియనా? ఇప్పుడు ఈ సత్క్రియ ఎందు ఆసక్తి లేదు కానీ ఏ ఏ క్రియ ఎందు ఆసక్తి ఉంది? టీవీ చూసే విషయంలో ఆసక్తి ఉంది. సరే నేనేం చేసినా మరి వాక్యం సరిగా చెప్పాలి కదా, 8 లోపే ముగిస్తున్నామని చెప్పి నేనేం చేసింది తెలుసా? సంసోన్కి అది చెప్పిన, సంసోన్ గుడ్లు వీకేసి అది మరి మనం వాక్యం చెప్పేది చెప్పాలి కదా, ఉన్న వాక్యమే చెప్పాలి. మనం లేనిది చెప్పేది మళ్ళీ అక్కడ పోయిన తర్వాత నువ్వేం ప్రసంగం? దేవుడు అడిగితే ఇప్పుడు మీతో కాంప్రమైజ్ ఇక్కడ ప్రసంగం చేసుకుంటూ పోతే నాకు ఇక్కడ ఏం రాదు కదా. మీరేం క్రీడలు పెట్టాడు, అన్నేం క్రీడలు పెట్టాడు, కానీ దేవుడు అడుగుతాడు మరి నేను వాక్యం చెప్పాలి. నేను అడిగిన అసలు రీజన్ ఏంటంటే 8 o'clock సీరియల్ చూడాలని మేమన్నాడు. సరే చూద్దులే సీరియల్ అంటే అనేసి మన కొన్ని కన్నులు మన దీని ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన కన్నులు తిరగడం నా కన్నులు అని ఉంటుంది కదా. అది అంశం తీసుకొని ఒక 8 గంటల వరకు చెప్పలే, 5 నిమిషాలు తక్కువ 8:55 ముగించి మొత్తం సంసోన్కి అది చెప్పి సంసోన్ ఏం చేసిండు, ఎట్లా పట్టుకున్నారు, ఎట్లా కన్నులు పీకిండు, ఎట్లా చచ్చిండు, ఇవన్నీ చెప్పి ముగించిన. సరే నేను వెళ్తాను నాకు కూడా పని ఉంది అంటే లేదు అన్న కొద్దిసేపు కూర్చోండి టీ తాగి అన్నం తినిపోండి అన్నాడు. అరే ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు సీరియల్ చూడగలంటే ఇప్పుడు కళ్ళు ఉన్నాయి కాబట్టి సీరియల్ చూస్తావు, కళ్ళు లేకపోతే ఏం చూస్తావు? కళ్ళు పోగొడతాడు దేవుడు ఏదో ఒక పరిస్థితి తీసుకొచ్చి. మా దగ్గర ఒక ఆయన సింగరేణిలో కళ్ళు సింగరేణిలో పనిచేస్తాడు, డంపర్ ఆపరేటర్ అంటే ఆయనకు చాలా మంచి జీతం ఉంటుంది. అయితే ఆయనకి ఎంత అన్ని చెడ్డ లక్షణాలే ఏంటంటే దేవుని మందిరాన్ని ప్రేమించకపోయాడు. నాకంటే చిన్నవాడే కొన్ని రోజులు దేవుని మందిరాన్ని ప్రేమించకపోయేవాడు. మొదట ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆమెను వదిలిపెట్టేశాడు. తర్వాత ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెను వదిలిపెట్టాడు, 3 భార్యలు. అయితే ఇంకా విచ్చలవిడి. మేమైతే ఎన్నోసార్లు ఆయనని హెచ్చరించాము, తమ్ముడు మందిరానికి రా తమ్ముడు అంటే వస్తా అన్న అదన్న ఇదన్న చూడు త్రాగేవాడు, ఎన్ని చెడ్డ పనులు చేసుకుంటూ ఉండేవాడు. ఒక దినాలు ఏం జరిగిందంటే ప్రభు మేము అక్కడ ఏం జరిగిందంటే ఆయన కళ్ళల్లో ఒక రకమైనటువంటి రోగం వచ్చింది. ఏంటంటే కళ్ళ నుంచి రక్తం రావటము, తర్వాత కళ్ళ నుంచి ఒక రకమైన వ్యాధి. దానికి రాయవెల్లూరు, చెన్నై, హైదరాబాద్ అన్నీ తిరిగారు కానీ కళ్ళు లేవు. కళ్ళు ఏం చేసిందంటే అమ్మ కళ్ళు పీకేశారు. కళ్ళు పీకేసిన తర్వాత ఏం జరిగిందంటే డంపర్ ఆపరేటర్ కళ్ళు ఉండాలి కదా, కళ్ళు పీకేసిన తర్వాత ఉద్యోగం పీకేశారు. ఉద్యోగం పీకేసిన తర్వాత ఏమైందంటే భార్య ఉంది కదా ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం అని తీసుకొని ఆమె ఇక్కడే ఏలూరు ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది మనిషి ఒంటరి వాడైపోయాడు. మా కబురు చేసిండు అన్న కొద్దిగా రండి అన్న మీరు అన్నారు. దేనికి అంటే ప్రార్థన చేయడానికి. ఆయన దగ్గర పోయి వాక్యం చెప్తా ఉంటే కొద్దిగా ప్రార్థన చేయన్న ఇట్లన్నా ఈ కళ్ళు వచ్చేటట్టు కళ్ళు వస్తే ఇప్పుడు దేవుని సేవ చేద్దామని ఉందన్న. ఏం చెప్తాడట ఎప్పుడు కళ్ళతో వీడి కళ్ళతో వీడి కళ్ళు ఉంటాయి వాడి వాడి ఆశ పెట్టుంది ఒక ఎంత దాంట్లో కూడా స్వార్థమే ఉంది కదా. నీలాంటి వాళ్ళు 10 మంది చేస్తారా, నీ బతుకు మార్చుకొని నీ పాపాలు ఒప్పుకో, రేపు చచ్చిపోతే ఎక్కడికి పోతావు నరకం పోతుంది. దేవుని సేవ చేస్తున్నారు చాలామంది, నువ్వు చేయకపోతే నీ తాత చేస్తాడు అక్కడ. యోనాను ఏమన్నాడు దేవుడు? అయ్యా పోయి నినెవె చేయమంటే నీ నినెవె పోయినా తార్చిచ్చిపోయాడు. పోతే పోరా నీ సంగతి చెప్తాను. తీసుకెళ్ళిండు సముద్రంలో పడేసిండు. సముద్రం పడేసి చంపేట మళ్ళీ ఏం చేసిండు చేపను తీసుకొచ్చిండు. చేపను మంచిగా మింగిపించిండు, తీసుకెళ్ళిండు, కక్కిండు. నేను పోయి ఇస్తాయిలే కన్నా ఎవరికైనా సువార్త చెప్దామని కూడా మళ్ళీ ఇదే రూట్కి వచ్చిండు. దేవుని దగ్గర మన పప్పులు ఏమి ఉడకవు. నువ్వు చెప్పకపోతే నువ్వు రాకపోతే నువ్వు లేకపోతే ఇంకొకతో చేయించుకున్నాడు పని. ఆయన ఆలోచనలు స్థిరంగా ఉంటాయి, ఆయన ఆలోచనలు ఎప్పటికి కూడా మారవు. నువ్వు చేయకపోతే ఇంకోటి చేస్తాడండి. బాగా తిట్టితే ఆఖరికి ఇప్పుడు ఒక రూట్లో వచ్చింది, కళ్ళైతే ఇంకేం రాలే. ఉద్యోగం పోయింది, భార్య పోయింది, అందరు పోయింది, ఒంటరి వాడైపోయిండు, తలంపు ఏంటిదంటే ఈ దినాల మనము ఏదైనా మంచి క్రియలు చేయడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. నువ్వు చెడ్డ క్రియలు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటావో ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు మంచి క్రియల విషయమై ఆసక్తి కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని. చాలా కుటుంబాలు చూస్తా ఉన్నాం, ఇవి చెప్పడానికి వీల్లేదు. మా దగ్గర ఒక ఆయన అంతా కూడా చెడ్డ హృదయంతో ఉండేవాడు. కుటుంబం మొత్తం చూసుకుంటే ఏంటంటే ఒక్కొక్కళ్ళ చేత పెద్ద కొడుకు ఫెయిల్యూర్ అయిపోయింది, ఇంకొక ఆయన ఇంకొకడు కుటుంబం మొత్తం చూస్తే ఎంత 4-5 జీవితాలు చూస్తూ ఉంటాయి. ఆ కుటుంబం అంతా కూడా అల్లకల్లోనే ఉంది. ఏంటి కుటుంబము, కొడుకులంతా చెడిపోయారు. తర్వాత పరిస్థితులు చూస్తే ఏంటిది అంటే కారణం ఏంటంటే మన జీవితాల్లో ఎప్పుడైతే మనం సత్క్రియ చేయకుండా చెడ్డ క్రియలు చేయడానికి అలవాటు పడతామో ఆ నష్టము నువ్వు అనుభవించాలి, నీ కుటుంబం అనుభవించాలి. అదే సత్క్రియలు నువ్వు ఇంకా చేసేవంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ వల్ల మేలు కలుగుతుంది, నీ కుటుంబం వల్ల మేలు కలుగుతుంది, అనేకులకు ఆశీర్వాదం. అందుకే యోహాన్లో అంటాడు, యోహాన్లో రాసిన పత్రికలో నువ్వు చెడ్డ కార్యం చేయక ఏం కార్యాలు చేయాలమ్మా, తెలిసినటువంటి మాటే. ప్రియుడా నువ్వు ఎలాంటి కార్యాలు చేయాలా, మంచి కార్యాలు చేయడానికి ఇష్టపడు, చెడ్డ కార్యంలో ఏమాత్రము చేయకు. తలంపేంటంటే మనకు సమయం లేదు, 2 తలం త్వర త్వరగా వెళ్ళిపోదాం. మనం ఎలాంటి విషయాలు కలిగి ఉండాలా, సత్క్రియ తీర్మానం చేసుకుందాం. ప్రభా
ఈ రోజు నుంచి నేను సత్క్రియలు చేస్తాను. ఒకవేళ మరి దుష్టక్రియలు బైబిల్లో కూడా చాలామంది రాజుల చరిత్రలు ఉన్నాయి మనకు కదా. చెడ్డ క్రియలు చేసిన వారు తప్పకుండా అనుభవిస్తూ వచ్చాడు, మంచి క్రియలు చేసిన వారి దేవుడు వారి కుటుంబాలని ఆశీర్వదిస్తూ వచ్చాడు. మనం అనుకోవచ్చు ఇవన్నీ కూడా తాత్కాలికమే, ఒకవేళ మనం ఎంత నటించినా, ఒకవేళ ఎంత దుష్క్రియలు చేసి ఇక రకరకాలుగా మన రాజకీయము, మన తెలివితేటలు, మనకున్నటువంటి టాలెంట్స్, మనకున్నటువంటి దుష్టము అన్నీ కూడా అభిషేకం ఎంత ప్లాన్డే చేసింది కదా, వచ్చిన వాళ్ళందరినీ ముద్దు పెట్టుకొని ఏమైండు, ఏం ప్లా ఏమైనాయి ప్లాన్లన్నీ, ప్లాన్లన్నీ ఏమైనాయమ్మా, అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. రకరకాల ప్లాన్లు గీసిండు మొత్తం మీద అయ్యగారు, తల అయ్యగారికి దేవుడు ఇంకో ప్లాన్ గీసిండు. ఎవరు ఆహిగా అక్కడ చిక్కుకున్నాడు, చనిపోయిండు, రాజు కాలే. దావీదుకున్న కొడుకులు అందరికంటే చాలా అమాయకుడు సొలొమోను అంట. దావీదుకి 20 మంది కొడుకులు, అందరికి నేను రాజు కావాలి, నేను రాజు కావాలి, నేను రాజు కావాలి. ఇక ఒక్కొక్కటి ప్లాన్ ఒక్కొక్కడికి ఉన్నాయి. అదోని ఒకడు అంటాడు నేను రాజుని అవుతాను, ఇంకా 23 మందికి అందరికీ ఒక ప్లాన్లు ఉన్నాయి. ఈ సొలొమోను వాళ్ళ అమ్మ పక్కన పడుకొని తిరుగుతాను ఇటు. రే వీడిని ఎక్కడ నువ్వురా, నువ్వు ఇంత తెలివి తక్కువ వేడివేందిరా, నువ్వు ఎట్లా అంటే మరి ఏం చేయాలి మరి పరిస్థితి అని ఒకరోజు వాళ్ళ అమ్మ తీసుకెళ్ళి ఈయన పోలే చూడు మన కదా. అబ్షాలోమే అక్కడ పోయి వాణి విని ముద్దులు పెట్టుకుంటాను మంచిగా అక్కడ మళ్ళీ అబ్జుత యోబాబు చేయను ఏమో రకరకాల ప్లాన్స్ అన్నీ వాళ్ళన్నీ చెడ్డవుదే మనసే. వాడిని పోయి ముందు పెట్టుకొని ఏంటో నీ రాజ్యం బాగుందా ఏం లేదా ఏం చేస్తాడు దావీదు వల్ల అయిపోయిందని చాప్టర్ మళ్ళీ ముద్దు పెట్టుకున్నా మంచిది అన్ని కపట ముద్దులు. మాస్టర్ ప్లాన్ వేసి మొత్తం రాజ్యాన్ని కొడదామనుకున్నాడు. నీ నువ్వు నీ నీకంటే దేవుడు ఇంకా గొప్పవాడు, ఇలాంటి ప్లాన్లు ఏం చేయలేదు సొలొమోను. అందరికంటే వాళ్ళ అమ్మాయినికనే తిరుగుతా ఉంటాడు, వీడెక్కడరా వీడికి అసలు దే. మరి సొలొమోనుకేమో ఈయన దావీదు ఏమన్నంటే నేను సొలొమోను రాజు చేస్తా అన్నాడు. సొలొమోను రాజు చేస్తావా అంటే సరే వాళ్ళ అమ్మ ఒకరు తీసుకుపోయింది అయ్యగా నాథాన్ ద్వారా నాథాన్ మధ్య మధ్యలో డీల్ చేసి దగ్గరికి పోయింది. పోయిన తర్వాత ఏంటి విషయం ఏంటంటే అది కాదు నువ్వు ప్రామిస్ చేసినావు కదా సొలొమోని రాజు చేస్తానని, అంటే ఈయన పక్క పక్కన వాళ్ళ అమ్మ పక్కన అంటే అట్లా ఈయన ముందుకు పోతాను పోయిన దా బైబిల్లో లేదు ఆయన ముందుకు పోయి నీ రాజుని అవుతున్నాను ఎక్కడ అక్కడ ఉందా అండి లేదు అంటే మీకంటే నాకు ఎక్కువేం తెలియదు అంటే చెప్తారు అడుగుతారు ఒకరు తప్పులు చెప్పండి అయితే సరే అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అక్కడ పోయిన తర్వాత ఏం జరిగింది, ఇక దావీదు అనుకున్నాడు కదా సొలొమోను రాజు చేస్తానని ప్రకటించేసింది. ప్రకటిస్తే 22 కుమారులు ఉన్నారు కదా వాళ్ళందరూ హ్యాపీ, వీడు వీడు 2 రోజులు కూడా పరిపాలన చేయలేదు, వీడి చాప్టర్ క్లోజ్ అయింది, ఇక మనమే రాజుతా మళ్ళీ ఒక సంతోషం వాళ్ళందరికీ. నేను ఈయన ఎట్లయినా చాప్టర్ అయిపోతే వెంటనే నేను రాజైతా నేను రాజైతా అని మళ్ళీ సంబరపడి ఏం చేసిండు రాజుని కమ్మ మొత్తం మీద రాజు మీద రాజ్యం మీద కూర్చున్నాడు. కూర్చుండే ఉంటే ఆ పసి ఇద్దరు అవి స్త్రీలను పంపేటాలు వీళ్ళే, నువ్వు ఈ ఫస్ట్ కేసు డీల్ చేయండి ఎట్లా డీల్ చేస్తాడు అక్కడే పోయి సార్ అక్కడ పోయి తర్వాత డీల్ చేస్తాడు కేసు డీల్ చేస్తా ఉన్నాడు ఎట్లా డీల్ చేస్తూ ఉన్నాడు అంటేసరికి పోయి కత్తి పట్టుకోవాలి అనగానే అనుకుంటాను అందరూ వీని పని అయిపోయింది ఏదో ఒకటి చేస్తాడు వీని పతలు ఈ రాజం గూలేదు ఖాయమే. ఆయన ఏం చేస్తాడంటే దీనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బలులు అర్పిస్తాడు. బలి దేనికి గుర్తు అంటే సమాధానానికి గుర్తు. బలి ఏంటంటే ఒక బలి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు ఆ దినాల ఆరంభం నుంచి అబ్రహాం నుంచి బలి 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 ప్రార్థనకు స్తుతికి కారణము. ఆయన ప్రవక్తను పిలిచాడు, వాళ్ళని పిలిచి కొన్ని వేల గొర్రెలు బలిచ్చాయండి నాకు ప్రార్థన చేశాడు. ప్రభా నాకు జ్ఞానం దచ్చే, ఇంతమంది నేను మెయింటైన్ చేయలేను, నా వల్ల కాదు, నాకు బుద్ధి లేదు జ్ఞానం లేదు. తర్వాత ఆయన జ్ఞానాన్ని కన చూసి ఎవరు కూడా తన రాజ్యాన్నం అంత ముందుకెళ్ళిపోయింది. అట్లా ఉండాలి మన జీవితం కూడా, ఎట్లా ఉండాలంటే సొలొమోనులాగా ఎందుకు దూరంగా ఉంటారని ఉండాలి కదా. దేవుడు నిన్ను వాడుకుంటాడు. నేను అబ్షాలోలాగా ఉంటే అబ్షాలోలాగా ఉంటే ఎక్కడో చిక్కుకుంటావు అర్థం, ఆయన చెట్టుకు చిక్కున్నాడు నువ్వు వేరే కాడ చిక్కుడు ఎక్కడో ఒక్కడ అంత ఈ చాప్టర్ క్లోజ్ కాదు. అందుకేం చేయాలంట, మన జీవితంలో మంచి క్రియలు చేయడానికి మంచి పద్ధతిలో ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. రండి రెండు త్వర త్వరగా వెళ్దాం. రెండవ తలంపు ఏంటిదంట, మన జీవితంలో మొట్టమొదటిగా దేని విషయం ఆసక్తి కలిగి ఉండాలా, ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది మంచి క్రియలు చేయి, చెడ్డ క్రియలు చేస్తే చాలా నష్టం నీకు నాకు. ఈ దినాలు అన్ని చెడ్డయ్యారు అందుకే అన్నాడు ముందు ఒక ముందు పెట్టాడు, విశ్వాసము చేతను పోలి నడుచుకోవాలా, ఓర్పు చేతను వాళ్ళని పోలి నడుచుకోవాలా, వాగ్దానం అనుభవించేవారిని వాళ్ళని చూసి నడువు తప్పకుండా. అదే ఆసక్తి తుది వరకు కనపరచు. అనేక పరిస్థితులు కూడా వెళ్ళాల్సి వస్తుంది, అయినా నీ ఒక అంతం వరకు నమ్మకంగా ఉండు. రెండవదిగా చూస్తూ వచ్చినప్పుడు సత్క్రియలేదు మనం ఏం కలిగి ఉండాలా, ఆసక్తి కలిగి ఉండాలి. చెడ్డక్రియలు ఆసక్తి ఉంటే మనకేమీ లాభం లేదు. రండి అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు దశలోనికలు ఉన్నవారి కంటే గనులై ఉండేది కనుక
ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు సిలయును ఏం చేస్తున్నానంటమ్మా? దేని విషయంలో ఆసక్తి? దేంట్లో ఎట్లా వాళ్ళు వాక్యమును ఎట్లా స్వీకరించారు, అంగీకరించారు? వాక్యంను ఆసక్తితో అంగీకరించారు, మంచిదే. తర్వాత లేఖనాలు అట్లున్నాయో లేవని ఏం చేస్తున్నారంట బ్రదర్? పరిశోధిస్తూ ఉన్నారంట. వారు దశలోనికల కంటే గనులు కదా. మనం చూసి పెడతాం మన ఘనత ఎప్పుడు కనపడుతుంది అంటే ఒకళ్ళకంటే ఒకరు గనులుగా ఉండడానికి న్యూ ఇయర్కి తెలుస్తుంది. మీ దగ్గర మరి ఎట్లుంటో తెలియదు, కానీ మా దగ్గర ఒకరికంటే ఒకరు గనులు. ఏంటంటే ఒక్కొక్క అన్న ఒక్కొక్క డ్రెస్ సూట్ వేసుకొని వస్తారు. ఇక చెప్పడానికి వీలేదు, నీకంటే నేను గను, నేను బాగుంది. ఇక అక్కలు చీరలు కట్టుకొని సార్ చెమ్మక్కు. ఇక అసలు ఒకళ్ళకంటే ఒకళ్ళు గనులు కదా. దేంట్లో గనులు? వారికంటే వీరు గనులు. దేంట్లో గనులు అంటే నీకంటే నా చీర బాగుంది, ఇవి కంపేర్ ఇది కాదు. వాళ్ళు దేంట్లో గనులు అంటండి? దేనికంటే వాళ్ళు దేంట్లో గనులు అంట? మళ్ళీ చదువు బ్రదర్, త్వరగా వెళ్ళిపోదాం. వీరు దశలోనికలున్న వారికంటే అమ్మా గనులై ఉండిరి. వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలయు సీలయు చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతి దినమును చూసారండి. పౌలు చెప్పింది కదా, పౌలు చెప్తే ఏదైనా మంచిదే కదా. కొంతమంది బోధకులు ఉంటారు, పెద్ద బోధకులు చెప్తే అది కరెక్టే అనేసి మనం ఏదంటే అది నమ్ముతాం కదా. వాళ్ళు ఏం చేసిందట? పౌలన్నా కానీ సీల మనకు ఎవరు అసలు వాక్యం తీ వాళ్ళు చెప్పింది కరెక్టే కదా. ఏం చేస్తున్నట్టమ్మా? లేఖనాలు పరిశోధిస్తూ ఉన్నారంట. ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు చెప్పండి సిస్టర్, ఎప్పుడెప్పుడు? ఒక అమ్మాయిని అడిగిన, వాక్యం చదువుకున్నావా అని అడిగా మా దగ్గర. అంకుల్ వాక్యము చదువుకోలేదు అంకుల్ అన్నది. మరి ఎందుకు చదువుకోలేదమ్మా అంటే ఎగ్జామ్స్ కదా అంకుల్. అందుకే ఒక్కసారి 60 అధ్యాయాలు చదివేసినాను. ఎన్ని అధ్యాయాలు చదివిందంట అంటే 60 అధ్యాయాలు అంటే మరి ఎట్లమ్మా అంటే మళ్ళీ 30 రోజుల వరకు నేను ఇక బైబిలు ముట్టాను. రోజుకు 2 అధ్యాయాలు లెక్కన పొద్దున సాయంత్రము, ఎందుకంటే పరీక్షలు ఉన్నాయమ్మా, పరీక్షలు ఉన్నాయి అంకుల్. కాబట్టి నేను ప్రతిదినము లేఖనాలు చూస్తే నువ్వు మంచిగా ఫెయిల్ అవుతావు అమ్మా అన్న నేను. ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు ఎవరైనా భోజనం తినేది ప్రతిదినం తినాలి కదా. 3 రోజులు 1 రోజు తింటే తినగలరు ఎవడన్నా? తింటే ఏమవుతుంది? నానా బాధలు పడాల్సి వస్తుంది. డైజిన్ టాబ్లెట్లు ఇంకా రకరకాలు వేసుకోవాలి. ఏ రోజు ఆ రోజే కదా. ప్రతిదినం ఏం చేయాలి మనము? లేఖనాలు. ఈనాడు యవనస్తులు యవనస్తురాలను దేని మీద మనం గ్రహింపు ఉండాలంటే దేవుని వాక్యం మీద ఆసక్తి ఉండాలి. వాక్యం చదువుతున్నాం ఎప్పుడు కూడా, వాక్యం ప్రతిదినము వాక్యం మీద. దేని మీద ఉంది మనకు ఈరోజు ఆసక్తి అంటే? చాలామంది వాక్యం అసలు బైబిల్ మోయడమే కష్టం మనకు కదా అమ్మా. ఒకసారి ఎక్కడ పోతాయి, ఒక ఆయన ఏం చేశాడంటే బైబిల్ లేకుండా వస్తాను. ఇప్పుడు బైబిల్ లేకుండా వస్తానంటే లోపలికెళ్ళి బైబిల్ లోపలికి వెళ్ళి సెల్ ఫోన్ తీసిండు. ఆ సెల్ ఫోన్ బైబిల్ అంత ఉంది, అది బైబిల్ కాదు. తీసిండు రిఫరెన్స్ చెప్పినల్లా సెల్ ఫోన్లో చదువుతాడు. ఇంకొక ఆయన ఏం చేశాడంటే బైబిల్ పట్టుకోవడం కూడా మనకు ఇప్పుడు పఠింప చేసే గ్రంథం బైబిల్ పాడమంటే ఏం చేస్తాడు ఆయన? సెల్ ఫోన్ చేస్తాడా? అది ఏంటంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే అది మనం దాన్ని ప్రేమించాలా దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యము మీద ఆశ ఉండాలి. చాలా సనగిలింది. ఆరంభ దినాలు ఎన్ని అధ్యాయాలు చదివేటప్పుడు ఉదాహరణకి అన్న ఆరంభ దినాలు ఎన్ని అధ్యాయాలు చదివేటంటే అన్న అప్పుడు చాలా అన్న రోజుకు నేను పొద్దున్న కూర్చుంటే సాయంత్రం లేసేవాడిని అన్న 30 అధ్యాయాలు 40 అధ్యాయాలు చదివేవాడిని. ఒక ఆయన అడిగిండు అన్న ఎన్ని అధ్యాయాలు చదివేవాడి కీర్తన నేను కూర్చుంటే కీర్తన 1 అధ్యాయం నుంచి 150 అధ్యాయాలు చదివినా అన్నాడు. బా ఇంత సంతోషం అనిపించింది. ఇప్పుడు ఏం చదువుతున్నావన్నా అంటే ఇప్పుడు ఎక్కడ చదువుతానన్నా కొద్దిగా షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇది కష్టం. నువ్వు చదివితే కొద్దిగా బీపీ షుగర్ కూడా కంట్రోల్ అయ్యింది. అర్థమైందా? దృష్టి దేని మీద పెట్టంటే దేవుడు గొప్పవాడు మనకు సాయం చేస్తాడులే, కానీ అవి తప్పని కాదు. కానీ ఏంటంటే కొన్ని మన దృష్టి కూడా వాటి మీద పెట్టి ఆ దేవుని వాక్యం మీద మన మనసును కేంద్రీకరించినప్పుడు ఏమైందంటే ఇవాళ రేపు అందరూ కూడా పనికి మనం అన్నాడు నువ్వు యోగా చేయని రోగం పొద్దాడు, యోగా చేస్తే రోగం ఎందుకు పొద్దుతాడు? ఆ తర్వాత సంగతి లేదు కానీ అంటే వాడు దృష్టి అంతా కూడా ఇప్పుడు మనం ఆ పనికి మాలిన కూడా అలాంటి నిదాదాలు పలుకుతూ ఉంటే వాక్యం తెలుసు అని తెలుసు. ప్రార్థనలో గడుపు, వాక్యంలో గడుపు, ఉన్నది ఆ యోగ కంటే ఇది మేలు కదండి. ప్రియా సోదరి సోదరుడ, 3వది మనం ఎప్పుడైతే మన ఆసక్తిని కోల్పోయిన దినాల్లో ఉన్నాం. ఈరోజు వాక్యం అంటే కూడా ఆశ లేదు. రకరకాల సెల్ ఫోన్లు వచ్చినాయి ఈరోజు. యవనస్తులు చాలా జాగ్రత్త. ఒక దగ్గర మేము నేను ఒక పల్లెల్లో కూడా పోతా ఉంటే ఒకరోజు ఒక చిన్న ఆ మొద్దు మీద ఒక పిల్లోడు కూర్చున్నాడు. కూర్చొని వాడు ఏం చేస్తున్నాడు అంటే సెల్ ఫోన్ ఆడుతూ ఉన్నాడు.
ఎంత పిచ్చోడైపోయి ఉండే ఎంత ఆసక్తి ఉందంటే ఒక పాము వచ్చింది, వచ్చి వాని మీద ఇట్లా ఏంది వెళ్తా ఉంటే వాడు ఏం చేసిండు పామును ఇట్లా అన్నాడు, ఇట్లనే చూస్తాడు. మళ్ళీ ఆ పాము మళ్ళీ ఇట్లా వచ్చింది, పైకి వచ్చింది. అది ఎంత మంచి పాము, మరి వాడికి ఆ టైం అది చూస్తే పట్టుంది మరి పరిస్థితి అది. వీడు సెల్ ఫోన్ అడుతాడు, ఆ మళ్ళీ ఏం చేసిండు ఆ పామును మెల్లగా మళ్ళీ ఇట్లా అన్నాడు. అంటే అది మళ్ళీ పోయి దానికి ఏదనుకో, ఇది వీడు కూడా ముద్దు అనుకుంటుంది, అది వీడిని కూడా ఏదో ముద్దు. ఎందుకంటే మరి దేనికంటే స్పందన అనేది ఉండాలి కదా, స్పందన. వీడు కూడా ఏదో ఒక ముద్దో లేకుండా కర్రో ఏదో చెట్టు అనుకుంది, అది మెల్లగా మళ్ళీ పోతాం. అంటే పక్కన మేము దూరం నుంచి ఉన్నాము, అంత గమనించలేదని అది ఆ సంఘటన చూసిన వాళ్ళు చెప్తా ఉన్నాను. మేము పోయిన తర్వాత దాని ఒక పెద్ద మనిషి ఎవరు ఉన్నాడు, చూసి చూసి వాడు ఏం చేసినట్ట వాడికి పాము వచ్చింది ఇవన్నీ చెప్తా వాడు విన్నాడు కదా. వాడు పోయి ఏం చేసినట్టే పాము అటు కొద్దిగా పక్కకు పోయిన ఒక్క తన్ను తండ్రి విని తంతే వాడు ఎందుకు ఎల్లెల్కల కింద పడిపోయింది. ఏందని అటదన్నావు అంటే అటు చూడరా పక్కన అంటే పాము ఒకటే లేచి చురుకుతాడు. అంటే నీకు ఎంత నీవు ఎలాంటి పద్ధతిలో నీకు ఎంత సెల్ మొబైల్ మీద ఎంత ఆసక్తి ఉంది, అంటే నీ మీదకి అంటే ఆ పల్లెలలో ఇప్పుడు పల్లెటూరులో కూడా చాలా అదైపోయిందండి. ఒక ఇంటీరియర్ ఫెస్ట్కి వెళ్ళాను నేను, వెళ్తే వాడు అంటాడు కొద్దిగా నాది నా మొబైల్లో సిగ్నల్స్ రావట్లేదంటే సార్ నా మొబైల్లో సిగ్నల్స్ ఉన్నాయి సార్ చెప్పండి మాట్లాడుతున్నాడు. తీస్తే అంటారు ఆ ఫోన్ ఖరీదు ఎంత ఉంటుంది అంటే 15,000 ఉంటుంది. అది ఒరే వీడికి వీడి చొక్కా సరిగా లేదు ప్యాంట్ సరిగా లేదు కానీ 15,000 ఫోన్ మెయింటైన్ చెప్తాను రా, ఇది ఎక్కడ బాధ అనుకున్నాను నేను. అంటే స్థలం పెట్టింది అంటే ఈరోజు అట్లా అది అయిపోయింది. అది అంటే ఆ స్టైల్లోకి వచ్చేసింది. కారణం ఏంటిదంటే ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తున్నట ఆసక్తి దేవుని వాక్యానికంటే శరీర సంబంధమైన విషయాలకు ఆసక్తి చూపెడతా ఉన్నాం. చాలా జాగ్రత్త ప్రియ సోదరి సోదరుడా, మన ఆసక్తి దేని విషయంలో ఉండాలంటే వాళ్ళు వాక్యము వాళ్ళు దశలోనికలంటే గనులై ఉండేరు కనుక పౌలు శిలా చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని ఏం చేస్తుందంట ప్రతి దినము లేఖనాలు ఏం చేస్తుందంట పరిశోధిస్తున్నారు. కాబట్టి వాక్యము ఈనాడు యవనస్తులు చాలామంది ఉన్నారు చాలా సంతోషము. విషయం ఏంటంటే వారు వాక్యం మీద ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఇంత వాక్యం మీద ఎంత వాక్యం చదివితే అంత మంచిది, వాక్యం మీద మన అంత గ్రహింపు ఉంటుంది. కాబట్టి వాక్యము 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 ఇంతగా వాక్యం మీద మనం సిద్ధపడి వాక్యం మీద ప్రార్థనాపూర్వకంగా జీవిస్తే దేవుడు అంతగా మన జీవితాలు మన అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతూ ఉంటాయి. చదవండి దయచేసి ఇంకో వచ్చినాన్ని. ఇప్పుడు ఎన్నైనామా 3 మొట్టమొదటిగా ఏంటి 7 చెప్దాం అనుకున్నా కానీ మన టైం కూడా చూస్తుంది మనల్ని, సరే ఎంత అయితే అంత చూద్దాం. మొట్టమొదటిగా దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలమ్మా, 2వది 3వది వాక్యం మీద, 4 చదవండి దయచేసి. కీర్తనలు 69 అధ్యాయము భక్తుడు అంటాడు, చదవండి కీర్తన 69:9 కీర్తన గ్రంథము 69 అధ్యాయము. నీ ఇంటిని గురించినటువంటి ఆసక్తి చాలు చాలు బ్రదర్. ఏంటంట దేవు ఇంటిని గురించి ఎవరి ఇల్లాట, నా ఇల్లా నీ ఇల్లా, ఎక్కడ రాయబడిన మాట ఏంటంట గమనించాలా, ఏముందంట నీ అని ఉంది అక్కడ మాట ఉందా, నీ ఇంటిని గురించిన ఆసక్తి ఏం చేస్తుంటా నన్ను భక్తి. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి, దావీదు జీవితంలో ఎంతగా దేవుని మందిరాన్ని ప్రేమించాడంటే మాటి మాటికి దేవుడి మందిరమే ఆయనకి కదా, మాటి మాటికి దేవుని మందిరమే. ప్రియమైనటువంటి యవనస్తులు సోదరి సోదరుడా, ఈ దినాల్లో మనం ఎంత దేవుని మందిరాన్ని ప్రేమిస్తే అంత మనకు ఆశీర్వాదం. ఇష్కియా అంట 29 అధ్యాయం 20 ఉంటే తీయని అవసరం లేదు, పెందుల కడనే లేచి మందిరానికి వెళ్ళాడు ఇష్కియా. ఎప్పుడంట పెందుల కడనే లేచి ఏం చేశాడట ఆయన, కొంతమందిని సమకు ఒక్కడు కాదంట, చూడు ఎంత చక్కటి మాట కదా, ఆయన ఒక్కడు కాదంట అనేకుని సమకూర్చాడు, అధికారులను సమకూర్చుకొని దేవుని మందిరానికి వెళ్ళాడట. ఈనాడ యవనస్తుడు కానీ ఉన్నావు నువ్వేం చేయాలంటే యవనస్తురాలుగా మందిరానికి రావాలి ప్రార్థన చేసుకోవడానికి, ఒక ఇద్దరిని తీసుకొని రావాలి గడపాల ప్రార్థనలో, ఒక ఇద్దరు ముగ్గురు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి, తద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎక్కడికి తీసుకెళ్లాలట దేవుని ఇంటిని గురించిన ఆసక్తి. ఆయన ఇచ్చి ఆ పెద్దలక్కడనే లేచాడట, ఒక రాజు అవసరం వాడినేమన్నా చూస్తామా వచనాన్ని చదవండి. మొదటి 2వ దిన వృత్తాంతం 29 అధ్యాయం దయచేసి చదవండి, 29:20 2వ దిన వృత్తాంతంలో గ్రంథము. అమ్మ పెందులెక్కడ లేచి పట్టణ పథకాలు సమకూర్చుకొని యెహోవా మందిరంలోకి, ఎంత ఆశ అండి ఇజ్కియాకు కూడా, ఎంత ఆసక్తి దావీదు మహారాజుకి, ఎంత ఆసక్తి కదా. ఈరోజు నీకు నాకు కూడా మందిరం విషయం చాలా ఆసక్తి ఉండాల. మీరు గమనించాలి దేవుని మందిరానికి వెళ్ళిన కుటుంబాలను చూడండి, దేవుని మందిరానికి వెళ్ళని కుటుంబాలను చూడండి, ప్రార్థన చేసుకునే వారి కుటుంబాలు చూడండి, ప్రార్థన లేని వారి కుటుంబాలు చూడండి. చాలా ప్రాముఖ్యం ఏంటిదంటే మనం దేవుని మందిరం విషయంలో కదా,
అందుకే దావీదు మహారాజు కూడా అంటాడు, ఇంకా కీర్తన 130 మరి 119 119వ అధ్యాయము 139వ వచనము, తర్వాత 132వ అధ్యాయం 1-5 వచనాల వరకు ఆయనకు ఆశ, మందిరం విషయమైన తపన. కీర్తన 122వ అధ్యాయము 1 వచనంలో ఆయన ఎవరో దేవుని మందిరంకి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను, అప్పుడు అంటే ఆయన పరిస్థితి చాలా వృద్ధాప్యంలో ఉన్నాడంట. వృద్ధాప్యంలో ఉండి నాటి నడవలేనటువంటి పరిస్థితి, పోలేని పరిస్థితి. అప్పుడంట ఎవరు అన్నారంట, దేవుని మందిరమ్మకు దేవుని మందిరంకి వెళుదుము అని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించిందంట కదా. మనకు అట్లుంటుందా అమ్మా సిస్టర్, ప్రజలు మందిరానికి వెళ్దాం తయారై ఉన్నామంటే అసలు తయారు, ఒక పాటలు తయారుగానే కాదు. 7 గంటలకు కూడిక అంటే 7 కానీ ఇంకా ఏమైనా కానీ మెల్లకి పాటలు పాడతా ఇమ్మని 7:30 దాకా మెల్లకి పోవచ్చు అని 7:30కి వస్తాం. ఉందా అట్లా కాదు, వాళ్ళు ఏం చెప్పాలంటే లేదులే అమ్మ మనము సాయంత్రము మనం షాపింగ్కి వెళ్దాము అని 7 వరకు రెడీగా ఉన్నామంటే సిస్టర్ 6:30 వరకే రెడీగా అయి ఉంటుంది తయారై. ఉందా ఆశ? దేవుని మందిరాన్ని ఎరుసలేమని ప్రేమించేవారు మనము, మన పిల్లల్ని మనల్ని ఏంటంటే దేవుని మందిరానికి అలవాటు చేయాలంతే. అక్కడ పోయి పిల్లోడు ఏమైనా నేర్చుకుంటాడా నేర్చుకోడా అవన్నీ తర్వాత సంగతులు, కానీ వాడు దేవుని మందిరానికి వస్తే తర్వాత సంగతి, అలవాటు చేయాలి. యెహోవా మందిరమునకు వెళుదాం అని. అందుకే దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారు చాలా, ఎన్ని కుటుంబాలను అయినా మేము చూస్తూ వచ్చాం చిన్నప్పటి నుంచి. మా దగ్గర ఒక పల్లె ఉంటుంది, ఆ పల్లెలో ఉంటే ఒక ఆయన కృష్ణ అనే ఒక అబ్బాయి వచ్చేవాడు మందిరంలో చదువుకోవడానికి. వాళ్ళకి చాలా కష్టమైన పరిస్థితి, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా బీదవాళ్ళు. మందిరంలో అక్కడ హాస్టల్లో ఉంటే కరెంటు సరిగ్గా లేకపోతే వచ్చి ఆ బేతనేలో ఉండి ఒక మూల మీద చదువుకుంటూ ఉండేవాడు, మందిరంలో పనిచేసేవాడు, ఆ పని ఈ పని చేపలు అది వేసుకుంటూ. ఈరోజు ఎక్కడ ఉన్నాడు అంటే ఆయన అమెరికాలో ఉన్నాడు. ఆయన ఏంటి కారణం ఏంటంటే దేవుని మందిరం ఎరుసలేమని ప్రేమించేవారు. చాలామంది జీవితాలు చూస్తూ ఉన్నాం, ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, ఎక్కడ పునాది, ఎక్కడ మందిరముని పునాది. చేసి చూడండి ఒకసారి దేవుని మందిరంలో, మన ఖాళీ సమయం అంతా కూడా మందిరంలో గడుపుదాం. ఖాళీ సమయంలో ఏదైనా పని ఉందా అని సేవకుని అడుగుదాం, సేవకురాలను అడుగుదాం. విశాఖపట్నంలో ఒక సహోదరి గురించి ఒక సాక్ష్యమైన ఏంటంటే, ఆమె ఒక గవర్నమెంట్ మెడికల్ సంబంధించినటువంటి ఒక మంచి పొజిషన్లో ఉంది. ఆమె ఏం చేసేదంటే, ఆమెకి ఇద్దరు కొడుకులు, ఫస్ట్ మందిరానికి వచ్చేదంట. మందిరానికి వచ్చే సేవకుని సేవకురాలని ఏమనగలేదంటే, వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు సాక్ష్యం వింటా వచ్చిన, అన్న ఏదైనా పని ఉంటే చెప్పండి అన్న. ఏం పని చేస్తుంది, ఈమె ఒక పొజిషన్లో ఉంది, ఏదైనా చెప్పండి అన్న, కొద్దిగా పనిచేసి వెళ్తాం మీదకు అంటే, అని ఏదైనా ఉంటే పని పూనుకొని పనిచేసి ఇంటికి వెళ్ళేది. ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇద్దరు పిల్లలు కొడుకులు వాళ్ళు నిద్ర పోయి ఉండేది, పిచ్చిది ఇంత ఉద్యోగం అక్కడ పోయి పనిచేసి. అసలు మన వాళ్ళు చూడాలి, ఇక మన వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారంటే వాళ్ళు పనిచేసి ఇంటికి వచ్చే స్టైలే చూడాలా. మా మిస్సెస్ కూడా టీ ఒక చిన్న ఉద్యోగం చేస్తుంది, అయితే ఐసీడిఎస్లో చేస్తుంది ఆమె. ఆమె గుడికి మందిరం పోయి వచ్చిన వెంటనే ఆమెను ఒకటి తీసుకురావాలి, మా పిల్లలు ఉంటారు ఎవరు ఒకటి బండి మీద అది దగ్గరే ఒకటి పోయి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే ఆమె బ్యాగ్ వేసుకొని వచ్చి ఎట్లా అంటే ఎట్లా వచ్చేసి అంటే ఆమె కొద్దిగా హెల్త్ కూడా బాగుంది. సరే ఇంకేంటంటే కొద్దిసేపు ఏంటంటే అసలు పనికి పోయి చూడే గొప్ప, ఇంకొక ఆమె తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా పని అయితే ఎట్లనో చేస్తాం కానండి, ఆ పని తర్వాత మెట్లు దిగినామంటే మాకంతా డీల్ అయిపోతుంది, అప్పుడేది ఆవరించి ఉంటుంది డ్యూటీలో, కాబట్టి పని చేస్తారు అక్కడ. ఇక దిగిన వెంటనే పని చేయలేరు అట, ఇక సరే. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ పని చేసుకోవడమే కష్టం, అక్కడ పని చేసుకోవడమే కష్టం అయ్యా అంటే మళ్ళీ అక్కడి నుంచి మందిరంలో ఎవరు పని చేస్తారు? వచ్చి పని చేసి ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు నిద్రపోతూ ఉంటే వాళ్ళని లేపేసి ఏదో అన్నం కూర వండి పెట్టి ఆ ఈవినింగ్ అట్లా చేసేది. ఆ పిల్లలు వాళ్ళ తల్లిని చూస్తూ వచ్చారు, అమ్మో మా అమ్మ ఇంట్లో ఇంతగా ఎందుకు మందిరాన్ని ప్రేమిస్తూ ఉంది, ఎందు ఇంత మందిరాన్ని ఎందుకు గణపరుస్తూ ఉంది చూసి వాళ్ళు నేర్చుకున్నారు. ఈరోజు వాళ్ళ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారంటే, వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు. ఏంటిదంటే దేవుని మందిరాన్ని అంటూ పెట్టుకొని ఉన్నారు. ఆ తల్లి సమర్పణ తగం ఎక్కడి దాకా వెళ్ళిందండి? ఆ తల్లి భక్తి ప్రేమ మందిరంలో పనిచేసింది, పిల్లలకి నేర్చుకున్నారు. వాళ్ళు పిల్లలు నేర్చుకొని ఆ పిల్లలు ఏట్లున్నారంటే ఆత్మీయంగా ఉన్నారు. చాలామంది మంచి పొజిషన్లో ఉండొచ్చు. ఈ మధ్యలో ఒక వార్త ఇంటే వచ్చిన అమెరికా, క్షమించండి చెన్నైలో, వాడు ఏం చేస్తుండే, వాడు వాళ్ళ అమ్మని డబ్బులు ఇస్తావా లేదని ఒక బాగా ఇద్దరు ఎంప్లాయీసే, వాడు కొడుకు ఏం చేస్తుండే వాళ్ళ అమ్మని డబ్బులు ఇస్తావా అయ్యో అని బెదిరిస్తా ఉన్నాడు. బెదిరించి కత్తి తీసిండు, డబ్బులు ఇస్తావా లేదా పొడి నిన్ను చంపేస్తా అని. వాళ్ళు నాన్న ఏం చేసిండే, వెనుకకి వెళ్ళి గన్ తీసుకొని కొడుకును కాల్చి చంపేసిండు, ఎందుకంటే భార్యను పోడుస్తాడేమని. ఏం కారణం ఏంటిదంటే, క్రైస్తవులే కానీ దేవుని మందిరానికి వచ్చిన సందర్భాలు లేవు, తల్లి రాలే తండ్రి రాలేదు, పిల్లలే వాడెట్లా వస్తాడు, ఇష్టానుసారంగా పెంచారు, వాడు తల్లిని చంపడానికి తయారయ్యాడు.
చలించబడిన సరే అయితే వాడు ఏం చేసాడు, సొంత కొడుకును కాల్చి చంపాల్సి వచ్చింది. కారణం ఏంటంటే చిన్నప్పుడు మందిరానికి ఆసక్తే లేదు. ఈరోజు మనం ఏది ఎంత మందిరం విషయంలో అంత ఆసక్తి కలిగి ఉంటామో, దేవుడు మన కుటుంబాలని యెరూషలేమును ప్రేమించేవారు వాళ్ళిద్దరు వరదిల్తూ ఉంటారు. కాబట్టి సోదరి సోదరుడా, మనం కూడా ఆసక్తి మళ్ళీ పెంచుకోవాలి. ఎందుకంటే ఇదేం దినం, ఇది ఈస్టర్ సండే. పునరుద్ధార శక్తి మళ్ళీ రావాలి మనకు. ఏదైతే కోల్పోయామో, ఏదైతే ఆరంభ దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి, అలాంటి ఒక ఆశ, అలాంటి తపన ఏం చేయాలా, తిరిగి ఏం చేయాలా, రిజరెక్షన్ తిరిగి ఏం చేయాలా, తిరిగి మనం ఏం చేయాలా, తిరిగి సంపాదించుకోవాలా. ఈ పునరుద్ధార దినంలో మళ్ళీ ప్రేమిద్దాం. ఖాళీ సమయంలో ఇక్కడ నాకు కొద్దిగా మంచిగా అనిపించింది. మందిరం అయిపోయిన తర్వాత కూడా కొంతమంది సిస్టర్స్ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు, కొన్ని గుంపులు గుంపులుగా. అది చాలా ఆనందం అనిపించింది. అది చాలా సంఘానికి చాలా అవసరము. నీ కుటుంబానికి క్షేమము, సంఘానికి క్షేమము. కాబట్టి ప్రియా సోదరి సోదరుడా, దేవుని మందిరంలో అంటుకట్టుబడి ఉందాము. ఆసక్తితో దేవుని కార్యాలు ముందుకు సాగిస్తూ ఉందాం. దయచేసి చదవండి. దేవుని యొక్క మందిర విషయంలో కూడా మనము ఆసక్తి కలిగి జీవించేవారిగా ఉండాలి. అందుకే ఆయన ఉద్దేశం అది. చదవండి రోమీ రాష్ట్ర పత్రిక 14:19. రోమీ రాష్ట్ర పత్రిక 14:19 దగ్గరకు వచ్చేసి, ఎందుకంటే నాకు సమయం కూడా దగ్గర అవుతుంది కాబట్టి నేను కూడా దీన్ని కొద్దిగా కుదిస్తా. చదవండి. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఏం చేయాలి, దేన్ని అనుసరించాలి సిస్టర్స్? మనం ఆసక్తితో అనుసరించాలి కొన్ని పనులు. ఏంటంట ఇక చూడండి, నాకలు చూడండి, ఏంటంట ఒకటి సమాధానము కదా. ఇది చాలా ప్రాముఖ్యం. మనకేంటంటే చాలా సార్లు సమాధాన పట్టడం చాలా ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు కదా సమాధానానికంటే. ఎందుకంటే మన జీవితంలో ఉందాము, మనకు తగ్గటం చాలా కష్టం. లోతుకును అబ్రాముకి ఇద్దరికి వివాదం వచ్చిందా? వస్తే ఎవరు తగ్గారు, ఎవరు సమాధాన పడ్డారు? ఎవరమ్మా చక్కగా డీల్ చేసిండు ఆ సందర్భాన్ని. ఎట్లా డీల్ చేయగలిగిండంటే, ఎందుకంటే వారికి వాక్యం తెలుసు. అబ్రాము దేవునితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన శరీర సంబంధంగా పోవాలంటే ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారంట? ఎంతమంది ఉన్నారమ్మా? ఇంట పుట్టి అలవర్చబడినా 318 లోతును ఎవరెవరు గొడవ పెట్టుకుంది? గొడవ పెట్టుకుని ఫస్ట్ కాళ్ళు ఇరగొట్టు పట్టుకురండి అనొచ్చు, అనలేడండి? ఆ పశువుల వాళ్ళ పశువుల కాపర్లకు వీళ్ళ పశువుల ఏం కలిగిందమ్మా? అయితే అసలు ఎవరు దాని మీ కీపర్సన్ ఎవరా, నీ జోలికి వచ్చిందంటే ఎవరు నీతో వైరం పెట్టుకుందంటే పలానాయన. ఫస్ట్ వాడిని ఏం చేస్తారంటే వాని రెండు కాళ్ళు ఇరగొట్టి. ఇంతమంది ఉన్నారు చేతి కింద, చెప్పరేంటమ్మా? చేయొచ్చు కదా, చేయొచ్చా చేయకూడదా? సరే మోసే దగ్గర కూడా వెళ్దాం. మళ్ళీ ఒకసారి మోసే దగ్గర కొంతమంది వచ్చినాయి. వారు వాళ్ళు ఎవరు? దాతాను అభిరామి వీళ్ళంతా, అది ఇంకో బ్యాచ్. ఆ బ్యాచ్ ఒక 250 తయారు చేసుకున్నారు. వచ్చేసి ఏంటి నువ్వు అంత పెత్తనని చెప్తానో అంటే, ఈయన ఏం చేసింది తెలుసా, మోసే మాట విని ఏం చేసినట్ట 16:4 వెంటనే సాగిలపడ్డాడు. ఆత్మీయ లక్షణాలు ఇవన్నీ, ఇంకేం మాట్లాడలేదు, వెంటనే సాగిలపడ్డాడు. లేకపోతే ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది అమ్మా? 600,000 మంది. 600,000 మంది భార్యలు అంటే వాళ్ళక 12,00,000. పిల్లలు ఒక్కొక్కరికి 5 నేర్చుకున్న, అంటే 9-10 అప్పుడు. ఇప్పుడంటే మనకి ఇద్దరికి కష్టమైపోతుంది, అల్లకల్లోలం అయిపోతారు వాళ్ళు. ఇద్దరిని పెంచడానికి పోషించడానికి కదా. ఒకప్పుడు ఏంటిదంటే ఎంతమంది పిల్లలు ఉంటే అది ఆశీర్వాదం అండి, గొప్పగా ఉండేది. కానీ ఇప్పుడు లేదంత ఓపిక కదా. వాళ్ళిద్దరికీ చాలా కష్టమైపోతుంది. మన సిస్టర్స్కి 40 సంవత్సరాలు కాళ్ళనొప్పులు స్టార్ట్ అవుతాయి మనకి. వాళ్ళకేమో 9 మందికి 10 మందిని వాళ్ళు ఆ పిల్లలు ప్రసవ కన్నా కానీ వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళు గట్టిగా మంచిగానే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వాతావరణము, తిండి పరిస్థితులు దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం మంచిది కాదు. అప్పుడు ఒక అట్టిపల్లి తిన్నామంటే అందరికీ ఒక్కొక్కటి వచ్చేది కదా, అంతేనా? ఇప్పుడు అట్టిపల్లి తింటే వాడు మురిగిపోయి వాడు వారు తినడు, వీడి తిన ఎవరు తిన్నాడు? పరిస్థితులు ఏంటి అంటే, ఇప్పుడు ఆ పరిస్థితులు బాగున్నా, ఈ పరిస్థితులు బాగున్నాయంటే ఏంటిదంటే అవే బాగున్నాయి. కానీ మనకు అవి వంటపట్టవు. 12 మంది తయారు చేస్తే ఆ 12 మందిలో కనీసం ఒక ఇద్దరైన సేవకులు అయితే దేవునికి ఉపయోగపడేవాళ్ళు. అది ఉందా అంటే ఇద్దరు అంటే వాడు చెప్పలేవు. వాళ్ళు నిద్ర మొక్క, వీడి నిద్ర మొక్క, వాడు నిద్ర, వాడేవాడు వీడే గుడికి రాడు, వాడు ఎక్కడ గుడికి వస్తాడు? ఇంకా స్థలంపు ఏంటి విషయాలు ఏంటిదంటే, అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తాము ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కడ చూసుకుంటే ఇప్పుడు ఎంతమంది ఒక దాదాపు సరే ఒక 20 లక్షల మందిని వేసుకుందామండి. ఎంత 20 లక్షలు 20 లక్షల 250 తీసేది ఎంత అవుతారు? 250 తీసేయండి, 250 తీసేయండి 20 లక్షల్లో
వాళ్ళు కనుక ఈ 250 మంది ఒక చూపు చూసుకోరు అన్నాను ఒక మోసే. మోసే సాగిలపడకుండా ఏమనాలా, బాబు ఎవరు వాళ్ళు? కోరా కుమారులు కదా, దాతాను కోరాహు వీళ్ళందరినీ మోసే ఏం లేదు, చిన్న మోసేవారంలో వాళ్ళని ఒక చూపు చూడండి అంటే చాలు. మొత్తం ఏమే పెట్టాలు, ఖైమా ఖైమా అన్నాడా అండి మోసే, అన్నాడా ఆ మాట ఏం బ్రదర్ ఏమన్నాడు మోసే ఆ మాట విని అంత వేరే మాట్లాడు. రేపు చూసుకుందాం. నాకేమో మోసే సేవకు వచ్చేటప్పుడు ఎన్ని తిప్పల పడి సేవకు వచ్చిన ఉట్టిగా రాలే, నేను రాను అయినా నాకు అసలే నోటి మాందే ఉన్న నత్తివాణ్ణి, నేను ఎక్కడికి పోతున్నా అంటే నేను రాను అంటే సరే నీ అన్నని పంపిస్తాపా. ఇప్పుడు సేవకు వచ్చే వాళ్ళు మామూలు వాళ్ళు రారాళ్ళు, సేవకు రమ్మంటే వాళ్ళని కొట్టి కొట్టి కొట్టితే అప్పుడు వస్తారు. ఇప్పుడు ఒక పట్టినోళ్ళు కాదు వీళ్ళందరూ, ఏ నేను ఎక్కడ సేవకు పోతే బాబు నేను రాను బాబు నాకు మాటలు రావు అది రావు ఇది రావు అంటే దేవుడికి దెబ్బలు కొడతాడు. తర్వాత ఏం చేస్తాడు, నీవు రావారా నీ సంగతి. నా ఫ్రెండ్ ఒక అడిగినాడు పురుగు మందుల కంపెనీలో పనిచేసేవాడు ఇప్పుడు ఆరు వరంగల్లో, ఏం చేస్తాడంటే సేవకు రమ్మంటే వాళ్ళు అస్సలు రావట్లేదు సేవకి. ఒక పెద్దోడికి పెద్ద యాక్సిడెంట్ జరిగింది, నడమ విన్న వెన్నెప్పు సదైంది, అప్పుడైనా సేవకు పోతే వాడు రాలే. ఈ పిల్లోడు ఏదో చికాకాయ పురుగు మందు తాగేసిండు మళ్ళీ బతికిండు, బతికినాక దేవుడు మాట్లాడట సేవకు రావట్లేదు కాబట్టి ఇవన్నీ రా అంటే సరే ప్రభా వస్తాను నేనైనా అని ఉద్యోగం మానేసి సేవకు వచ్చి. సేవకు వచ్చేటోళ్ళ మనం తక్కువ సార్ అంతరా వేరే ఉంది, ఉట్టికి వచ్చేటోళ్ళు వేరే ఉంటారు వాళ్ళు, వచ్చే సేవకు వచ్చే వాళ్ళ సంగతులు వేరే ఉంటాయి, మామూలు సేవకు వచ్చేటోళ్ళు వాళ్ళు. మోషే ఎంత కష్టపడి క్రయం చెల్లించి అహరోను ఎంత కష్టపడి క్రయం చెల్లించి సేవ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఒక సందర్భంలో సంఖ్యాకాండం లేవికాండం 10వ అధ్యాయంలో ఇద్దరు కొడుకులు చనిపోతారు మా సంఖ్యాకాండంలో, అహరోనికి ఇద్దరు కొడుకులు చనిపోతే మౌనంగా ఉంటాడు అక్కడ రాయబడ్డ మాట ఇంటికి వెళ్ళగా చదవండి. చనిపోతే ఇద్దరు కొడుకులు వేరొక అగ్ని అర్పించినప్పుడు దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని అర్పించిన అక్కడ చనిపోతారు, ఇద్దరు కొడుకులు చనిపోతే మౌనంగా ఉంటాడు ఒక మాట మాట్లాడు. క్రయము త్యాగంతో వచ్చిన వాళ్ళు వాళ్ళని పట్టుకొని ఈ తిరుగుబాటు కదా రెబల్స్ కదా ఏం చేసిండంట, అనలే మోసే ఆత్మీయుడు కాబట్టి సాగిల పడతా వచ్చింది. ఎంత నష్టం జరిగింది తెలుసా, 250 మంది ఏమైనామా నెరవేర్చింది. మళ్ళీ వీళ్ళు ఎంత పరికిమాలలో అంటే ఇస్రాయేలు 250 మంది అప్పుడు కాంగున్నారు, అమ్మ మనకేమన్నాయి మనకేమైంది అని. మళ్ళీ కుక్కతోక ఏంటిదమ్మా, మళ్ళీ అసలు ఏంది అనుకుంటానరా, ఈ 250 మంది చావడానికి నువ్వే కారణం, మళ్ళీ రివర్స్. అప్పుడు ఎంతమంది వచ్చింది తెలుసా, ఎంతమంది 14,000 మంది చనిపోయింది. తర్వాత ఆ దెబ్బకి 250 మంది చనిపోయినప్పుడు సెటరేట్గా చక్కగా మర్యాదగా ఉంటే బాగానే ఉండేది. మళ్ళీ ఏం చేసింది, నువ్వేనా నువ్వు చేయబట్టే 250 మంది చచ్చిపోయినారు, ఏం తమాషా చేస్తారా అని మళ్ళీ కొంతమంది మళ్ళీ రేబల్స్ కొంతమంది లేస్తే అప్పుడు 14,000 మంది చనిపోయింది, 14,000-17,000 మంది చనిపోయింది. ఎంత నష్టం అండి, అట్లా చేశారా. వీళ్ళకి సమాధానం కావాలా, వీళ్ళకి ఏం కావాలా, సమాధానం కావాలి కాబట్టి సాగిలపడ్డాడు మోషే. అబ్రహం కూడా సమాధానం కావడం బట్టి ఏమన్నాడంటే ఏం చెప్పలేదు, ఈ 318 పంపలేదు, నీ తమ్ముడు రా లోతు నువ్వు ఈ మార్గం వెళ్తే నేనేం చేస్తామ్మా, ఎంత 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 చక్కగా డీల్ చేయగలిగిండమ్మా, నువ్వు ఈ మార్గం వెళ్తే నేనే మార్గం వెళ్తా, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకు మళ్ళీ అంటాడు ఏమంటే తెలుసా, నేను కుడికి వెళ్తున్నా అబ్రహంలాగా నేను ఉన్నాను అనుకోండి 318 మంది వీళ్ళందరూ ఉంటే, బాబు లోతు నేను కుడివైపుకి వెళ్తున్నా నువ్వు గనుక కుడివైపు చూసినా కళ్ళు పీకేస్తున్నాయి అనేస్తామండి, నాకున్న పలుకుబడిని బట్టి నువ్వు కుడివైపు చూసినా కానీ మర్యాదగా ఉండదు అనలే. ఒక ఆత్మీయుడు ఒక విశ్వాసి పరిపక్వత చెందినటువంటి వ్యక్తి చేసే పని ఏంటిదంటే వద్దు, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమేకెళ్తాను, ఎడమేకెళ్తే కుడి కదా, సమాధాన మందు ఏం చేసినట్ట మనం దేని విషయంలో మన ఆసక్తి కనపరచాలా, సమాధానం. చదవండి మరొకసారి ఔషధాన్ని, మన విషయంలో సమాధానం కలిగి ముందుకెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశము. చదవండి, సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరించాలి. ఏం ఆసక్తితో అనుసరించాలంటే సమాధానంగా ఉండటానికే కదా. ప్రియా సోదరి సోదరు రక్షించబడ్డ నువ్వు నేను కూడా మనం ఏ విషయంలో ఆసక్తి కలిగిందాం, ఈరోజు నుంచి సమాధాన పచ్చడానికే ఆసక్తి కలిగిందాం. అవసరం లేదు మనకు ఈ చెత్తతోటి వ్యర్థమైన వాటికి వివాదాలు అవసరమా, దేవుడు ఇచ్చిన వాక్యం ఉంది చదువుకుందాం. సమాధానము చూపెట్టే విషయంలో ఎట్లుండాలమ్మా, ఎట్లుండాలా సిస్టర్, ఆసక్తి కలిగిందాం. గొడవలు పెట్టే విషయంలో కాదండి, ఏంటంట సమాధాన పరిచే విషయంలో ఆసక్తి కలిగిందాం. ఇది ఎన్నోదంటే 5వది కదా, మొట్టమొదటిగా చెప్పండి త్వరగా చెప్పండి, 2వది 3వది 4వది
ఐదవది ఏంటిది? సమాధానం. తర్వాత ఆరోది అదే లైన్లో ఉంది, మళ్ళీ చదవండి. సమాధానమును తర్వాత పరస్పరం ఏం కలిగి ఉండాలి మనము? ఏం సిస్టర్ ఏం కలిగి ఉండాలి బ్రదర్? క్షేమాభివృద్ధి. మన పరస్పరము ఇతరుల యొక్క క్షేమాన్ని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? క్షేమం. ఇత అన్న క్షేమంగా ఉండాలి కదా, సంఘం క్షేమంగా ఉండాలి, నా మందిరం క్షేమంగా ఉండాలి, నా ప్రియులు క్షేమంగా ఉండాలి. పరస్పరం ఏం చేయాలా? క్షేమాభివృద్ధి. ఏమభివృద్ధి కావాలా? ఇప్పుడు క్షేమాభివృద్ధి కాదు, ఏం అభివృద్ధి అవుతుందని తెలుసా? వీడు ఎప్పుడు పాడైపోతే బాగుండు అనే పరిస్థితే చూస్తాను. ఒకసారి ఒక ఆయన ఏం చేశాడంట, బాగా ప్రార్థన చేశాడట. చాలా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసిందంట, ఇక నువ్వు కోరుకో నాయన అన్నాడంట. ఆయన నీ వరం కోరుకో అంటే దేవుడు చెప్పినట, బాబు నీకు ఏది అడిగితే అది నీకు ఇచ్చేస్తా ఉన్నా, నువ్వు సక్సెస్ఫుల్, నీ జీవితంలో ఏదన్నా అడుగు. కారు కావాలన్నా, బంగ్లా కావాలన్నా, వెండి కావాలన్నా, బంగారం కావాలన్నా, విమానం కావాలన్నా, ఏదన్నా అంటే మీకు అంటే అర్థమయ్యేది చెప్తానా. అంటే వీణేం చేసినా ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. ఇక పోతా ఉంటే కొద్ది దూరమైన మళ్ళీ పిలిచి ఇట్లా ఇట్లా అన్న మళ్ళీ వచ్చాడు. కానీ నీ పక్కన ఉన్న వ్యక్తికి డబల్ అయితే అన్నాడట. ఏమన్నాడమ్మా? అదే బ్రదర్, నువ్వు ఇప్పుడు ఉదాహరణకి ఒక కారు అడిగినావు అనుకో, నువ్వు కారు అడిగిన వెంటనే నీ పక్కన ఉన్న వ్యక్తికి ఏమిందంటే రెండు కార్లు వస్తాయి, నువ్వు అడగకపోయినా. ఇప్పుడు పక్కన ఉన్నాను, నా పక్కన ప్రభా నాకు కారు కావాలన్నా అనుకోండి, ఇమ్మని పక్కన రెండు కార్లు వచ్చేస్తాయి. ఇక అదృష్టం అయినది. ఇక ఆ పక్కన ఇంకొక ఆయన మధ్యలో దారి రోడ్డు మీద పోయిన తర్వాత, ప్రభా నాకు కొద్దిగా తినాలనిపిస్తుంది బిర్యానీ అంటే, పక్కన ఎవరుంటే వారిని అదృష్టం. వారికి ఎన్ని బిర్యానీలు? మళ్ళీ ముఖము వెళ్ళిపోయాడు ఇంటికి కొద్దిగా, ఇది కష్టంగానే ఉంది, ఇదేంటిది మళ్ళీ, ఇదేంటి లింకు. ఇంటికెళ్ళి ఆలోచించిందంట, ఆలోచించి మళ్ళీ తెల్లారు వచ్చిందంట. ప్రభువ ఏం లేదు కానీ ప్రభువ, నా పక్కనుండోనికి రెండు వస్తు మనసులో ఉంది బాధ, నా పక్కనుండికి రెండు ఎందుకు? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే, నాది ఒక కన్ను తీసిపడే ప్రభువ అన్నాడట. అంటే ఏమైంది పక్కనండి? పరస్పరం ఏం అభివృద్ధి అంటారు దాన్ని? వాడు పక్కనోడు మనం బాగలేకపోయినా పర్లేదు, కానీ బ్రదర్ పక్కనోడు మొత్తానికి నాశనం అయిపోవాలి కదా. అలాంటి హృదయం ఉండబట్టే మన జీవితాలు ఆశీర్వాదకరంగా లేవు. ఈ దినాల్లో మన జీవితాలు ఏంటంటే, మన భారతదేశంలో ఇంకా చాలా దారుణమైన పరిస్థితి. ఎదుటివాని ఎదుగుదలను ఓరవలేనటువంటి పరిస్థితి. అన్న దగ్గర నా మనసు యథార్థంగా నేను చెప్తున్నాను, ప్రొఫెషనల్లో ఉండి నా పక్కన ఉండి అభివృద్ధి పొందుతాను, నాకు మంచిగా ఆలోచిస్తాను. ఎందుకు తెలుసా? ఒకవేళ మనకి ఏం డబ్బులు లేకుండా పరిస్థితి అనుకో, నాకు 200 అని అనుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఎవరిని అడుగుతారు? ఇస్తారా అండి? వాడే మనల్ని అడుగుతారు. వాడు మనకు మనకంటే దీనిస్తుంటే వాడే మనల్ని అడుగుతా అంటే, నేను నీకు ఎక్కడ ఇవ్వాలి, వారికి ఎక్కడ ఇవ్వాలి? తలంపు ఏంటిదంటే, పరస్పరం ఏం కలిగి ఉండాలమ్మా? క్షేమాభివృద్ధి కలిగి ఉండాలా. ఈ దినాల్లో ఆ క్షేమ ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి కోసమై మనం ఏం కలిగి ఉండాలా? అది ఆసక్తితో ఉండాలా. అలాంటి ఆ కార్యాలు ఆసక్తితో అనుసరించాలి. ఈ దినాల్లో ఏంటిది నీ పరిస్థితి నా పరిస్థితి అంటే, ఒక వ్యక్తిని చూసి అసూయపడతా ఉంటాం. నీకంటే ఎక్కువ తలాంతులు ఉండి, నీకంటే ఎక్కువ జ్ఞానం ఉండి, నీకంటే అభివృద్ధి పొందుతూ ఉంటే ఏంటంట, క్షేమం గురించి వాళ్ళ క్షేమం గురించి మాట్లాడడం. లోపల అంతరంగంలో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటాం. అందుకే కీర్తనకారుడు అంటూ ఉంటాడు, అదా మనసులో ఒకటి పెడతా ఉంటాడు. చూడండి ఒక మాట, ఇది క్షేమమా ప్రియా సోదరి సోదరుడా? ఈరోజు మా దగ్గర కొంతమందిని చూస్తామంటే సొంత అక్క మీద చెల్లెకు క్షేమాభివృద్ధి ఉండదండి. నేను చాలా ఆలోచించిన, పోటీ అక్కకు పోటీ నీకేంటయ్యా, అన్నకు పోటీ నీకేంటయ్యా, ఈ విషయంలో పోటీ కాదు. ఆయన కారు ఉంటే నా కారు కావాలా, ఆయనకు నీ ఇల్లుంటే నాకు ఇల్లు కావాలా కదా. మరి ఆయన గంటసేపు ప్రార్థన చేస్తాను, నువ్వు నిమిషం కూడా చేయవేందుకు? వీటిలో పోటీ వద్దు కదా. ఇవన్నీ పాడు చేసే వాటిలో పోటీ లేదు, ఇంకా పోటీ కలదు. అన్న నువ్వు ఎంత, నువ్వు ఏంటి, నువ్వు ఎలా ఉన్నావన్న, ఆత్మీయంగా ఎన్ని వాక్య ఎన్ని అజాలు చదువుతూ ఉన్నావు. ఆత్మీయమైన విషయంలో పోటీ లేదు, కానీ శరీర సంబంధ విషయంలో పరస్పరం ఏం పెట్టుకుంటామమ్మా? పరస్పరము ఏం చేస్తూ ఉన్నామంటే, పరస్పరము నీ జీవితంలో నా జీవితంలో పోటీ పడుతూ ఉన్నాం వేరే శరీర సంబంధమైన విషయాలకి. ఆత్మ సంబంధంగా నువ్వు నేను కలిగి ఉండాలా? క్షేమాభివృద్ధి కలిగి ఉండాలా. అభివృద్ధిలోకి వస్తా ఉన్నాడు అన్న, చాలా సంతోషం. మనకు లేదు, సరే పోనీ, అయినా అభివృద్ధిలోకి వస్తే మనకు మంచిదే కదా. వాళ్ళ పిల్లలు బాగున్నారు, మంచిదే కదా. ఆ సిస్టర్ బాగుంది, మంచిదే కదా. వాళ్ళు క్షేమంగా ఉన్నారు. ఇతరుల పరస్పరం ఏం కోరుకోవాలమ్మా? ఒక నిజమైనటువంటి విశ్వాసి పరస్పరం క్షేమాభివృద్ధి కోరుకోవాలి.
ఆ వ్యక్తికి అన్ని ఉన్నాయంటే, ఒక వ్యక్తి కూతురు డాక్టర్ అనుకోండి, డాక్టర్ ఉట్టిగా అయినా వీడికి ఎందుకు అంత అసూయని కుట్టిగాలే, ఆయన ఏదో చేసే ఉంటాడు కదా. కీర్తనలు 28వ అధ్యాయం భక్తిహీనుల పరిస్థితి ఏంటంటే, వారు అనేక సార్లు వాళ్ళంటే మన మనసులో వారి ఉద్దేశాలు వేరే ఉంటాయి. 4వ వచనం చదవండి అమ్మ, 3వ వచనం చదవండి. నువ్వు లాగివేయము, వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తన పొరుగుబంతో సమాధానముగా ఆలోచన. హృదయం ఏంటంట, హృదయంలో దుష్ట హృదయం ఆలోచన వేరే ఉంటుంది, దుష్ట హృదయంలో దుష్ట ఆలోచన ఉంటుంది, పొరుగుబంతో ఏం చేస్తారంట. ఇది ఎంత క్షేమం, దేవుడు ఇవన్నీ చూడాడా, దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు నువ్వు. కాబట్టి మన విషయంలో మనం క్షేమం, ఇతరులు నా సహోదరులు క్షేమంగా ఉండాలి. ఏసేపు సహోదరులని ఎన్ని బాధలు పెట్టారండి కదా. కానీ ఆయన ఏం చేసింది తెలుసా, వాళ్ళ విషయమైన వాళ్ళ యొక్క వాళ్ళ క్షేమాన్ని కోరిండు. అన్నలారా మీరేం బాధపడకండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తా, ఏంటి క్షేమం, మీరేం బాధపడకండి. ఆదికాండం 45లో మిమ్మల్ని మీ నా దగ్గరికి రండి, నేను మీరు భోజనం మీకు సమృద్ధి అయినటువంటి భోజనం ఉంది అక్కడ, మీకు అక్కడ కరువు ఉంది కాబట్టి నా దగ్గరికి రండి. పరస్పరము క్షేమాభివృద్ధి కీడు చేసేవాడు. ప్రియా సోదరి సోదరుడా, అందుకే మన జీవితాల్లో ఏం చేయాలంట, పరస్పరం క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. వచ్చిన మాట చదవండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం, అపొస్తల కార్యములు 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు ఈ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలివారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ. లాస్ట్కి ఏమన్నాడంటే, దేంట్లో ఇంకా ఆసక్తి కలిగి ఉండాలమ్మా, ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ప్రభు కార్యాలు కదా. అలా అసలు సొంత కార్యాలు చూసుకుంటున్నాం కదా. ఇంకో మాట కఠినమైన మాట ఉంది, భయంకరమైన మాట, యెహోవా కార్యం అలక్ష్యం చేయవాడు అమ్మా. ఇవన్నీ అంటాం కూడా భయం, మనం మంచిగా అనిపించదు మనకు, ఎందుకంటే మనం ప్రభు కార్యాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి కదా. దేవుని కార్యాలు మన సొంత కార్యాల కంటే కదా. ఈ విషయాలన్నింటిలో కూడా మనం ఏం చేయాలంటే ఆసక్తి కలిగి ఉండాలి కదా. ఈ తీర్మానం చేసుకుందాం, ప్రభా నీ కార్యాలు చేస్తాం, నీ పనులు చేస్తాం, నీ విషయాల్లో కూడా మేము ఆసక్తి కలిగి జీవిస్తాం. ముందున్న దినాల్లో ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఏదున్నా కానీ ప్రభునందు, ఇక్కడ మాట గమనించాల, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదంటే నువ్వు ఎవరికి చేసినా ఏమవుతుంది, వ్యర్థకు ఒక మీ చెల్లెళ్ళకు 1 లక్ష రూపాయలు ఇచ్చిన అనుకోండి అవసరం ఉండి, మళ్ళీ ఇంకోసారి 2 లక్షలు అడుగుతుంది, మళ్ళీ అప్పుడు 2 లక్షలు ఇచ్చిన అనుకోండి, మళ్ళీ ఇంకో 4 లక్షలు అడుగుతుంది, అడిగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి నువ్వు ఇవ్వలేదనుకో, మా అక్క చాలా స్వాద పిరాలండి. అయిపోయిందా, అయిపోయిందా అండి, అయిపోయింది, వ్యర్థం అయిపోయింది. నీతో గొడవ, నీతో మాట్లాడదు, నీతో సంబంధం కలిగి ఉండదు. నీ తమ్ముడు ఉంటాడు, ఎన్నో నీ అక్కర్ల కోసం నీ దగ్గరికి వస్తాడు, ఆయన కోసం నువ్వు కష్టపడతావు, రాత్రి పగలు శ్రమపడతావు, ఎన్నో చేస్తావు, మేలు చేస్తావు, ఆయన ఆయన గుర్తించాడు, చివరికి ఆయనకు నీకే వైరం కలుగుద్ది, వ్యర్థం. ఈరోజు ఈ దినాల్లో నువ్వు ఎవరి కోసం కష్టపడ్డది అంతా వ్యర్థమే, వ్యర్థం వ్యర్థం సమస్తము అని. ప్రభు కోసం కష్టపడితే ప్రభునందు నీ ప్రయాసము యెషయా గ్రంథంలో అంటాడు, నీకు తప్పకుండా ప్రతిఫలమిస్తాడు, నిన్ను చూసేటువంటి దేవుడు. ప్రభునందు నీ ప్రయాసము వ్యర్థము కానే కాదు. కాబట్టి ఓ తీర్మానం చేసుకుందాం ప్రభా, ఈ 2018లో ఈ యొక్క ఏప్రిల్ 1 ఈ యొక్క ఈస్టర్ సందర్భంగా మా జీవితంలో నా జీవితంలో ఒక తీర్మానం చేసుకుంటా, నేను ఎవరిని పోలి నడుచుకుంటానంటే అమ్మా, విశ్వాసము కలిగిన వారిని పోలి నడుచుకుంటా, ఓర్పు కలిగిన వారిని పోలి నడుచుకుంటా, తర్వాత వాగ్దానం మీద ఎవరైతే ఆధారపడుతున్నారో వాళ్ళని పోలి నడుచుకుంటా. ఇది తీర్మానం చేసుకోవాలా, చేసుకొని ఎట్లుండాలంట, మనం ఇదివరకు కనపరిచినటువంటి ఆసక్తి ఏం చేయాలట, తుదమట్టుకు కనపరచాలా. ఎలాంటి ఆసక్తి, దేంట్లో ఆసక్తి కలిగి ఉండాలో మనం చూస్తూ వచ్చినాం. 7 విషయాలు చూస్తూ వచ్చినాం, మొట్టమొదటిగా చూస్తూ వచ్చినప్పుడు చదవండి, ప్రార్థన యందు ఆసక్తి, 2వది సత్క్రియలందు ఆసక్తి, 3వది వాక్యమందు ఆసక్తి, దేవుని మందిరం విషయంలో ఆసక్తి, 5వది సమాధానమును అనుసరించే విషయంలో ఆసక్తి, 6వది పరస్పరం క్షేమాభివృద్ధి కలిగించే విషయంలో ఆసక్తి, 7వది ఏంటిదట, ప్రభు కార్యములందు ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉందాం. ఆ రీతిగా దేవుడు నన్ను నిన్ను కూడా సిద్ధపరచునుగాక.